కోవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్నాను. కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. సరే, ఐ థింక్ జూమ్ యాప్లో ఫేస్ టైంలో మీతో మాట్లాడడం జరిగింది, కానీ ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ బహుశా ఈరోజే మొదటిసారి. నేను వేరే విషయాలు తర్వాత మాట్లాడతాను. ముందుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ లాంచ్ చేసే ప్రోగ్రాం గురించి శివసేన రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఫస్ట్ వన్ ఇప్పుడు సార్, ఇప్పుడు మన అంటే యాక్చువల్గా మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ కేర్స్ అని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఏంటంటే, ఈరోజు వరకు యువజన కాంగ్రెస్ పక్షాన మేము ఆల్మోస్ట్ ప్లాజ్మా ఈరోజు వరకు ఎక్కడికక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులు అన్ని విధాలుగా ట్విట్టర్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూమ్లో నుండి ఎటువంటి కాల్స్ వచ్చినా ట్విట్టర్ నుంచి వచ్చినా ఆల్మోస్ట్ ప్లాజ్మా ఎక్కువ మటుకు తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ే లీడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 246 మందికి మేము ప్లాజ్మా ఇచ్చినాం, బట్ ఇంకా ఎక్కువ మందికే ఉంది. కానీ మన దగ్గర ఉన్న రిపోర్ట్ 246 మందికి ఆక్సిజన్ బెడ్స్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్, 350 మెంబర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే కాకుండా ఢిల్లీ, హర్యానా, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో కూడా అక్కడక్కడ నుంచి వచ్చి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నుంచి మాకు ఏ ప్రోగ్రామ్స్, ఏటువంటి బెడ్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడ నుంచి మేము అరేంజ్ చేయడం జరిగింది ఆ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లతో కలిసి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ కేర్స్ నుంచి తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేయాలని అనుకున్నాం. సార్ ఆధ్వర్యంలో ఈరోజు వాటికి సంబంధించిన మా లోగో అండ్ ప్రోగ్రామ్ అంతా ఈరోజు అరేంజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, యాక్చువల్గా వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామందికి తెలియట్లా, వ్యాక్సిన్ మీద అవగాహన లేదు. ఆ అవగాహన కల్పించడానికే రాహుల్ గాంధీ కేర్స్ అని ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ కేర్స్ నుంచి ఈరోజు నుంచి గ్రామస్థాయిలో యువజన కాంగ్రెస్ ఏ విధంగా అసెంబ్లీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, మండల ప్రెసిడెంట్స్ ఉన్నారు, గ్రామస్థాయి వరకు రాహుల్ గాంధీ కేర్స్ తరఫు నుంచి వ్యాక్సిన్ మీద అవగాహన కల్పిస్తాం. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకా భయభ్రాంతులుగా ఉంది, వ్యాక్సిన్ దొరికే పరిస్థితి లేదు. వ్యాక్సిన్ దొరికినా మొన్నటి వరకు చాలా మటుకు ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా చేసుకోవాలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అనేసి. ఒకవేళ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఉంటే చేయడానికి మన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రాస్ లెవెల్లో పనిచేస్తున్నారు. వాళ్ళే ఏ అక్కడ ఇదే విధంగా ఒక రాహుల్ గాంధీ కేర్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం, వాళ్ళు అక్కడికి వెళ్ళడం, వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంది ఏర్పాటు చేస్తారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలన్నది ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ కరోనా వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం. అందుకే ప్రతి దగ్గర ఇప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఈరోజు లాంచ్ అవుతుంది. ఇక్కడ మనం లాంచ్ చేయగానే రేపటి నుంచి జిల్లాలు, తర్వాత అసెంబ్లీలకు పోతున్నాం, తర్వాత కరోనా వ్యాక్సిన్ సెంటర్లకు ట్రాన్స్కో సర్వీస్, అంటే ఎక్కడైనా వాళ్ళు ఒకవేళ వేసుకోలేని పరిస్థితులు ఉంటే మన యువజన కాంగ్రెస్ మిత్రులు వాళ్ళని ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వ్యాక్సిన్ వేయించే ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తున్నాం మేము. వాళ్ళ కోసం కొన్ని నెంబర్లు కూడా మేము ఏర్పాటు చేసినాం. ఆ నెంబర్లకు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది జరిగినా ఇమీడియట్గా ఈ నెంబర్లకు కాల్ రాగానే ఆ జిల్లాలో ఉండేటువంటి ఈ మా ఎక్కడైతే మన సెంటర్ ఉందో ఎవ్రీ డిస్టిక్లో ఆ సెంటర్ నుంచి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలన్నా వ్యాక్సిన్ వేయించుకొని బయటకు వచ్చిన తర్వాత వాటర్ కానీ జ్యూస్ కానీ ఏర్పాటు ప్రతి వ్యాక్సిన్ సెంటర్స్ దగ్గర ఈ రాహుల్ గాంధీ కేర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినాం. ఎందుకోసమంటే చాలామంది ఎక్కడ చూసినా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఈ రాహుల్ గాంధీ కేర్ ఆధ్వర్యంలో దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడైనా ప్లాజ్మా కానీ బ్లడ్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఇష్యూస్ కానీ ట్రాన్స్పోర్ట్ విషయాలు కానీ ఏ ఇష్యూ ఉన్నా కూడా యువజన కాంగ్రెస్ గ్రాస్ లెవెల్లో అక్కడక్కడ ఆ జిల్లాలలో ఆ అసెంబ్లీలలో ఆ మండలాలలో నుంచే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని లాంచ్ చేస్తున్నారు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే బీజేపీ అండ్ టిఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆ రెండు ఈరోజు మోడీ గాని అమిత్ షా గాని ఎక్కడికి పోయినారు ఈ రోజు మొన్నటి వరకు ప్రచారాలల్లో బిజీగా ఉండి ప్రజలందరికీ కరోనాను లేని కరోనాను ఏర్పాటు చేసి ఈ రోజు వాళ్ళు కనపడని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు మోడీ గాని అమిత్ షా గాని బీజేపీ నాయకులు లోకల్లో ఉండే ప్రాంతంలో ఉండేటువంటి కూడా నలుగురు ఎంపీలు ఉన్నారు ఈ రోజు నలుగురు ఎంపీలల్లో ఒక ఆయన ఏమో సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఇంకొకరేమో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు ఈ రోజు వరకు ఇక్కడ ఆరోగ్యశీల చేర్చకపోవడానికి వాళ్ళు ఫండ్స్ ఎందుకు తీసుకొస్తలేరు అని అడగడానికి ఈ రోజు కూడా వాళ్ళకి ఎందుకు సిగ్గులేదో అర్థం కావట్లేదు మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చేసిందని కొందరు మాట్లాడుతున్నారు ఎక్కడ సర్వీస్ ఉన్నా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఈ రోజు వరకు రోడ్ల మీద వర్క్ చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ మిత్రులు అని మరొకసారి తెలియజేస్తున్నా దాంతో పాటు ఈ రోజు మళ్ళీ కరోనాని ఇమిడియట్ గా వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి దాని కోసం మా మిత్రులు చాలా మంది పోరాటాలు చేస్తున్నారు పోరాటాలు చేసిన వాళ్ళని జైల్లేస్తున్నారు अंत का एपड़ मे करोना ये रोजे उधृत अवतनी आ तरवा मे स्टे टू स्टे एर्पट्ट जी अना का आरोग्यश्री चर्चु कांग्रेस प्रभुत्व राजस्थान फ्री ट्रीटमेंट इतना मित्रपक्ष तमिलनाडु फ्री ट्रीटमेंट एर्पट्टर का फ्री ट्रीटमेंट चेयटे प्रजलो आलोचि राबोये रोज तपक कांग्रेस पार्टी अनुबंध विभागा ప్రజల పక్షాన ఉంటాయి ప్రజల వెంటనే ఉంటాయి అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం ఎక్కడ ఎవరు ఇబ్బంది జరిగినా యువజన కాంగ్రెస్ తరపు నుంచి మా నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఉన్నా మా హెల్ప్ డెస్క్ ఉంది మా హెల్ప్ డెస్క్ ఉంది మీరు కాల్ చేయండి ఇక్కడ పార్టీలకు ఇంకో దాని గురించి మేము మాట్లాడలేం ప్రజలు ఫస్ట్ మొట్టమొదట ప్రజలకు ఆరోగ్య విషయంలో మనం సేవ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి మీరు అందరికీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా గానీ మిత్రులకు గాని ప్రజలకు ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరిగినా మా హెల్ప్ డెస్క్ కు మా కంట్రోల్ రూమ్ కి ఇప్పటి విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి కంట్రోల్ రూమ్ కు వచ్చిన గ్యాస్ లేకపోయినా మొన్నటి వరకు మేము బ్లడ్ కూడా డొనేట్ చేయడం జరిగింది దాంతో పాటు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ లేని వాళ్ళకు చాలా మటుకు ఆక్సిజన్ సప్లై చేశాం ఇప్పటికీ కూడా ఇంకా ఆక్సిజన్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇమిడియట్ గా మా కంట్రోల్ రూమ్ కి కాల్ చేయగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ రోజు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ గాంధీ భవన్ లో అక్కడ నుంచి విత్ ఇన్ మినిట్స్ లో మా కాల్స్ వస్తున్నాయి అదేవిధంగా ట్విట్టర్ ద్వారా కాల్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరికి మేము కోఆర్డినేట్ చేస్తున్నాం ఎవరు ప్రజలు భయభ్రాంతులు కాకుండా తప్పనిసరిగా మాస్క్ పాటించండి మీకు ఎటువంటి అవసరం ఉన్నా మా కాల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం థాంక్ యూ మీడియా మిత్రులకి మరో మరో నమస్కారం తెలియజేస్తూ అదే విధంగా నా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ప్రధానంగా రాహుల్ గాంధీ కేర్స్ అనే ప్రోగ్రామ్ యువజన కాంగ్రెస్ ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం చెప్పాలి రాష్ట్ర యువజన కాంగ్రెస్ శివసేన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచి అయితే ఈ సెకండ్ వేవ్ మొదలైందో నిజంగా వాళ్ళు చాలా అద్భుతంగా ఒక సోషల్ సర్వీస్ మోటివ్ తో ముందుకు పోతుంది నేను వాళ్ళని అభినందిస్తున్నాను దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా యువజన కాంగ్రెస్ కి ఇది ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి కరోనాకు సంబంధించిన కష్టాలైనా వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటున్నారో మనందరం చూస్తున్నాం ఏ స్థాయిలో ఆదుకుంటున్నారంటే ఢిల్లీలో ఫారెన్ ఎంబసీస్ విదేశీ అంబాసిడర్స్ ఎంబసీస్ కూడా యువజన కాంగ్రెస్ ని కాంటాక్ట్ చేస్తున్నాయి మాకు ఆక్సిజన్ లేదని మాకు ఇదిలో సహాయం చేయమని అది మరి వారికి కూడా తెలంగాణ పిసిసి తరఫు నుంచి దేశంలో రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ చేస్తున్న సర్వీస్ గురించి నేను అభినందిస్తూ మరి రెండు మూడు మాటలు రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరిస్థితుల గురించి నేను మనవి చేయాలి ప్రతిరోజు హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు గద్వాల్ నుంచి నిర్మల్ వరకు కొన్ని వందల మంది వేల మంది కోవిడ్ బాధితులు నాకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేస్తున్నారు మరి సహాయం చేయండి మేము ఇబ్బంది పడుతున్నాం అని నేను నా
సరే నాకు వచ్చిన టెలిఫోన్ కాల్స్ గాని నేను చేసిన మరి ఎంక్వైరీ విషయంలో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో ముందు చూపు లేక అవగాహన లేక సమర్థత లేక చాతగానితనంతో ఈ దేశ రాష్ట్ర ప్రజలను ఈ రోజు ఈ క్రైసిస్ పరిస్థితిలో తీసుకొచ్చిన మాట మీరందరూ గమనిస్తున్నారు నిస్సందేహంగా నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్రవ్యాప్తంగా వారి యొక్క చాతగానితనంతో అసమర్థతతో ముందు చూపు లేనితనంతో ఫోర్సైట్ లేదు ప్లానింగ్ లేదు వల్ల ఈ రోజు మరి తెలంగాణలో గాని దేశంలో గాని ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం మీ ద్వారా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్న మేము మాట్లాడే విషయాలు మీ ద్వారా ప్రజలకి ఎక్కువ ప్రామినెంట్ గా చేరాలని ప్రజల ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి పడాలని ఇప్పుడన్నా మేల్కొని ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది టెస్టింగ్ మార్చ్ 2020లో రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ పెట్టిండు కేసీఆర్ మరి మార్చ్ 22, 2020 నుంచి ఇప్పుడు ఈరోజు మే 2021 1 ఇయర్ అండ్ 3 మంత్స్ తర్వాత కూడా తెలంగాణలో టెస్టింగ్ కిట్స్ కానీ ఎక్విప్మెంట్ లేకపోవడానికి కేసీఆర్ చాతగానితనమా నేను అడుగుతున్నా ఇంకోటి టెస్టింగ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తన అసమర్థత ఫోర్సైట్ లేక ప్లానింగ్ లేక ఏమంటున్నారు ఇప్పుడు టెస్ట్ లేకున్నా పర్వాలేదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి అనుమతిస్తున్నామని అది ఎంత నేను చాలామంది ప్రముఖ డాక్టర్లతో ప్రముఖ హాస్పిటల్తో మాట్లాడిన అది ఎంత అంటే మీరు టెస్టింగ్ సరిగ్గా చేయక సరైన సంఖ్యలో చేయక ఒక పేషెంటు జ్వరము కోల్డ్తో హాస్పిటల్ వచ్చిందనుకోని అతను కోవిడ్ పేషెంటా కదా తెలియక హాస్పిటల్స్ డాక్టర్స్ సతమతం అవుతున్నారు పాయింట్ వన్ పాయింట్ టూ అసలు మీకు లెక్కలు చెప్పాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ జరుగుతుంది జిల్లాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో చాలా ఫాల్స్ నెగటివ్స్ వస్తాయి దానికంటే బెటర్ టెస్టింగ్ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఎందుకు తెలంగాణలో ఈ రోజు వరకు కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లు కాంట్రాక్టర్లు ఇవ్వడానికి మీకు డబ్బులు ఉంటాయి కానీ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ కిట్స్ కానీ 1 ఇయర్ అండ్ 3 మంత్స్లో 1 సంవత్సరం 3 నెలల్లో మీరు ఏర్పాటు చేయలేకపోయారు అది పూర్తిగా మీ వైఫల్యం కాదా ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో మీకు చెప్పాలి 1-2 జిల్లా కేంద్రాలు తప్పితే అన్నిట్లో ఓన్లీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అది కూడా నేను నా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విషయం చెప్తున్నా ఉదాహరణకి మిర్యాలగూడ మున్సిపాలిటీ చెప్తున్నా నేను ఈ మధ్య మిర్యాలగూడ మున్సిపాలిటీ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అయిన జూమ్ యాప్లో అది వీడియో కాన్ఫరెన్స్లో ఆడ ఆ జనరల్ బాడీ మీటింగ్లో కౌన్సిలర్లు చెప్పడం ఏంటంటే వాళ్ళు టెస్టింగ్ మిస్ కావద్దు అని 6 గంటలకే జనం క్యూలో నిలబడుతున్నారు నేను స్పెసిఫిక్ ఎగ్జాంపుల్తో చెప్తున్నా ఏరియా హాస్పిటల్ మిర్యాలగూడలో 10:30-11 గంటల వరకు అప్పుడే టెస్టింగ్ మొదలవుతుంది అంటే ఆ జనం వచ్చి ఆ లైన్లో ఇబ్బంది పడకుండా మరి 3-5 గంటలు వెయిట్ చేయాలి అందులో కోవిడ్ పేషెంట్స్ కూడా ఉంటారు ఎక్కువ రోజుల్లో 400-500 మంది వచ్చి ఆ టెస్ట్లో నిలబడితే ఆ టెస్ట్ లైన్ నిలబడితే అది కూడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టే నాట్ ఈవెన్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ 100 మందికి టెస్ట్ చేసేసి ఇక ఈ రోజుకి కిట్స్ అయిపోయినాయి మీరు వెళ్ళిపోండి అంటే ఎంత సిగ్గుచేటు ప్రభుత్వానికి మీరు
సరైన సంఖ్యలో వీలైతే పూర్తి జనాభాకి టెస్టింగ్ ఎందుకు చేయించడానికి ఏర్పాట్లు చేయలేదు అంటే టెస్టింగ్ సెంటర్లు మాకు టెస్టింగ్ చేయండి అని చెప్పి వచ్చిన జనంలోనే 15-20% కంటే ఎక్కువ టెస్టులు అయితే లేవు ఇది ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతున్న విషయం అండ్ మీకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తో చెప్పాను నేను పెద్ద పెద్ద మాట్లాడిండు కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే మేము ప్రభుత్వానికి వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం జిల్లా కేంద్రాల్లో అన్ని కాన్సెన్సి హెడ్ క్వార్టర్స్ లో 100 బెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం అది చేయలేదు నేనే స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోయినసారి లాక్ డౌన్ పెట్టినప్పుడు మీరు కొంత హెల్త్ కి ఎక్కువ ఇప్పుడన్నా గుణపాఠాలు నేర్చుకొని ఎక్కువ నిధులు కేటాయించి మరి రాష్ట్ర బడ్జెట్ నుంచి గాని మినరల్ ఫండ్ నుంచి గాని జిల్లా మినరల్ ఫండ్ నుంచి ఏర్పాటు చేయమని చెప్తే ఎక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపరిచింది లేదు మీకు ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ గురించి చెప్పాలి ఎందుకంటే ఇది ప్రజల యొక్క ఆరోగ్యం విషయంలో చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసే మెషిన్ కొనాలంటే 20 లక్షల రూపాయలు మీరు మొత్తం 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటే మొత్తం 33 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కి మెషిన్స్ ఏర్పాటు చేసుకుంటే 6 కోట్ల 60 లక్షల రూపాయలు మీరు 6000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ లివర్ సిద్ధం గాని 6 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కి మరి ఇవ్వకపోవడం మీ అసమర్థత మీ చాతగాంతనం మీ ముందు చూపు లేకపోవడం కదా కేవలం 6 కోట్ల 60 రూపాయలు పెట్టుంటే మొత్తం తెలంగాణలో అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు అయ్యేది రెండోది ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్ అది 500 రూపాయలు అంటే 4 కోట్ల జనాభాని తీసుకుంటే మనం మొత్తం తెలంగాణలో ప్రతి మనిషికి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేసి ఉన్న ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 2 కోట్ల రూపాయలు మరి 8 కోట్ల 60 లక్షల రూపాయలతో అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉండింది అందరికీ టెస్ట్ చేసే కిట్లు కొనుక్కునే గవర్నమెంట్ అవకాశం ఉండింది కానీ వీళ్ళకి మరి వేరే విషయాల్లో రాజకీయాల్లో మరి అదే విధంగా డబ్బులు సంపాదించడంలో ఉన్న మరి ఆసక్తి ప్రజల ఆరోగ్యం మీద లేదనే విషయం స్పష్టంగా అవుపడుతుంది రెండో విషయం అసలు నిజంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి ఈ రోజు వరకు కూడా కోవిడ్ ట్రీట్మెంట్ ఎందుకు ఉచితంగా చేయలేదో చెప్పాలి సమాధానం ఇప్పుడు నాకు హాస్పిటల్ అడ్మిట్ అయితే నాకు 2.5 లక్షలు అయ్యింది ఆ తర్వాత మందులు అది ఇది కలుపుకుంటే సరే 3 లక్షలు అనుకుందాం సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఉన్నాడు ఏదో జీతం వస్తుంది ఆయన మేనేజ్ చేసుకోగలుగుతాడు మరి ఈ రాష్ట్రంలో ఏ నర్సింగో ఏ చారియో మరి వీళ్ళందరూ ఇట్లా ఈ లక్షల రూపాయలు ఎట్లా కట్టాలి అరే ఏంది దుర్మార్గం ఇప్పుడు ఒకటి జిల్లాల నుంచి అంబులెన్స్లు అంటే ఏమీ నియంత్రణ లేదు ప్రభుత్వానికి ఏమీ నియంత్రణ లేదు ఆరోగ్య శాఖ మంత్రి లేడు అదేదో విచిత్రం మనం ప్రెసిడెంట్స్ రూల్లో ఉన్నట్టుగా చీఫ్ సెక్రటరీ మాట్లాడతాడు ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రత్యక్షంగా వచ్చి ప్రజలకి అష్యూరెన్స్ ఇచ్చింది కానీ హామీ ఇచ్చింది లేదు సో నేను ఐ గో బ్యాక్ టు ఈ ఛార్జీల విషయంలో జిల్లాల నుంచి గతంలో ఇప్పుడు గవర్నమెంట్ అంబులెన్స్లు ఏమో కోవిడ్ పేషెంట్స్ని జిల్లాల నుంచి హైదరాబాద్ తీసుకురావడం లేదు 108-104 వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ప్రైవేట్ అంబులెన్స్లు గతంలో సరే ఏ మిర్యాలగూడ నుంచో ఏ సూర్యాపేట నుంచో ఏ కోదాడ నుంచో ఒక పేషెంట్ని హైదరాబాద్ తీసుకురావాలంటే 3-4 వేల రూపాయలు తీసుకునేది ఇప్పుడు 20-25 వేల రూపాయలు తీసుకుంటున్నారు ప్రైవేట్ అంబులెన్సెస్ పేషెంట్స్ని తీసుకురావడంలో సరే ఏమీ నియంత్రణ లేదు ఏమీ రెగ్యులేషన్ లేదు ఏమీ అంటే ఎవరికేమీ అసలు పట్టింపు లేదు హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అరే చీట్ చేస్తున్నాయి దోపిడీ చేస్తున్నాయి ఇది ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి అంటే అసలు పట్టించుకుంటాడు వాళ్ళు లేడు
ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ లో ఆక్సిజన్ బెడ్ కి రోజుకి 50000 రూపాయలు ఇది ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు కూడా ఆలోచించండి 50 నుంచి 80000 రూపాయలు ప్రతి రోజు ఆక్సిజన్ బెడ్ కి వెంటిలేటర్ బెడ్ కి రోజుకి లక్షన్నర లక్షలు రోజుకి ప్రతి రోజుకి అంటే తెలంగాణలో ధనిక రాష్ట్రం అంటాం తెలంగాణ ప్రజల వలనే ఇంత రిచ్ స్టేట్ అయినో వాళ్ళకి మీరు అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో ఆక్సిజన్ బెడ్ వెంటిలేటర్ బెడ్ లో ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ చార్జ్ చేస్తుంటే ఎందుకు ప్రభుత్వ నియంత్రణ లేదు అది నియంత్రణ లేదు రెండోది సెప్టెంబర్ 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ బట్టి విక్రమార్క గారు చేసిన సూచన మేరకు ఎస్ ఎస్ ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇది మంచి సూచన మేము పరిశీలిస్తాం అన్నాడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే చంద్రశేఖరరావు గారు సిగ్గుపడాలి మీరు 9 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో జనం విలవిల్లాడిపోతుంటే అరే మొత్తం ఆస్తులు అమ్ముకుంటుంటే ఇంట్లో ఉన్న బంగారం ప్రాపర్టీ భూమిని అమ్ముకుంటుంటే లక్షల రూపాయల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జ్ చేస్తుంటే ఎందుకు మీరు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు దీనికి ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఈ విధంగా తెలంగాణలో ఈరోజు బీపీఎల్ కుటుంబాలే కాదు లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా ఆగమైపోతున్నాయి అల్లాడిపోతున్నారు ఎక్కడి నుంచి కడతారు ఈ లక్ష లక్షలు ఈ విషయంలో మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న నేను ఒక కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక ఆయన అడిగిండు ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదు నేను ముఖ్యమంత్రికి చెప్తా అంటాడు ఆయన ఇప్పుడు 9 నెలల తర్వాత పక్కనున్న తమిళనాడులో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము ఈ దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము ఎందుకు తెలంగాణలో ఉచితంగా చేయలేదో కేసీఆర్ గారు జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా వాస్తవంగా హైదరాబాద్ నగరం వీళ్ళ వల్ల కాదు గతంలో ఉన్న ప్రభుత్వాల వల్ల ఎక్సలెంట్ ప్రైవేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడింది సరే ఏ అపోలోనో ఏ కేరో ఏ యశోదనో ఏ ఏజీనో ఇవన్నీ గతంలో ఏర్పాటైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం అది మూలకపడిచింది ఈరోజు ఎంత విచిత్ర పరిస్థితి అంటే తెలంగాణలో జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తానడు నేను పార్లమెంట్లో అడిగిన ఇది మొత్తం ఇది బీజేపీ టిఆర్ఎస్ సిగ్గుతో తల ఉంచుకోవాలి మీరు 3 ఏళ్ల క్రితం 1000 కోట్లు బీబీనగర్ ఎయిమ్స్కి శాంక్షన్ చేసినమో అన్నారు నేను మొన్న పార్లమెంట్లో అడిగితే పార్లమెంట్లో ఆన్ రికార్డ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఇచ్చిన జవాబు ఇప్పటి వరకు 22 కోట్లు ఖర్చు పెట్టినవాడు నేను కొంత ఇంకా గట్టిగా అడిగితే ఇప్పుడు చేస్తాము చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయడం లేదు ఎయిమ్స్ని ఫుల్ ఫ్లెజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అని చెప్పి కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ పార్లమెంట్లో చెప్పిండు మరి ఎన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిండ్రు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయి ఇప్పుడు ఎన్ని కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో 100 బెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసిండ్రు ఇది పూర్తిగా వైద్య సదుపాయాలు గతంలో ఉన్నాయే కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమీ లేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను మరో విషయం తెలంగాణలో ఇప్పుడు అన్నిటికీ కొరత ఉంది అసలు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజలు అల్లాడిపోతుంటే నిజంగా తీవ్రంగా ఆందోళన చెందుతుంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు అంటే
ఇది మనసులో ఎంత బాధ ఉందంటే జక్తియాల డిసిసి ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాకు ఫోన్ చేసి వాళ్ళ సిస్టరు ఓన్ సిస్టర్ అక్కడ ఊరు బయట ఒక చిన్న హాస్పిటల్లో ఉంది ఆమెకి వెంటిలేటర్ బెడ్ కావాలని చెప్పి వెంటిలేటర్ ఆమె క్రిటికల్గా ఉంది ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయని చెప్పి నేను రెండు రోజులు ట్రై చేసిన ప్రతి హాస్పిటల్కి ఫోన్ చేసిన ఒక వెంటిలేటర్ బెడ్ ఇప్పేయండి అని ఇక్కడ లేవు ఆమె చనిపోయింది అంటే ఇట్లా అంటే ఎన్ని కేసులు జరుగుతున్నాయి ఎవరు దీనికి బాధ్యత ప్రజా ఆరోగ్యం ఈ ఈ ప్రభుత్వానికి పట్టదా అదే విధంగా ఆక్సిజన్ కానీ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కానీ మందుల విషయంలో కూడా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా అసలు ముఖ్యమంత్రిని రావాలి ఆ శాఖకి ఇప్పుడు మంత్రి లేకుంటే ఎవరన్నా మీరు పెట్టుకోవాలి మీ ఇష్టం అది అసలు వాళ్ళు వచ్చి ఎప్పుడైనా మీరు చూసిందండి వాళ్ళు బ్రీఫ్ చేయడం అంటే ముఖ్యమంత్రి కానీ ఎవరైనా మంత్రి ఇది ఇది స్టేట్ ఆఫ్ ఇది టెస్టింగ్ ఇలా జరుగుతుంది ఆక్సిజన్ ఎంత ఉంది బెడ్స్ ఎన్ని ఉన్నాయి ఇన్ని ఖాళీగా ఉన్నాయి ఇట్లా చేస్తున్నాం అని ఎన్నడన్న మాట్లాడినరా అంటే మనకి మనం సరే వేరే విషయాల్లో చాలా ఆసక్తి ఉంటుంది రాజకీయాల్లో డబ్బుల్లో కానీ ప్రజల ఆరోగ్యం సంబంధించిన లేదు వీళ్ళేమో అంతా బాగుండదని చీఫ్ సెక్రటరీ చెప్పిస్తారు కింగ్ కోటి హాస్పిటల్ కింగ్ కోటి హాస్పిటల్ మీకు ఎవరన్నా తెలుసో లేదో అంటే నేను హైదరాబాద్ పుట్టి పెరిగిన వ్యక్తిని నిజాం కట్టిన టైం ప్రైమ్ గవర్నమెంట్ కోవిడ్ హాస్పిటల్లో జనం చచ్చిపోతే ఆక్సిజన్ లేక చచ్చిపోతే ఎవరు జవాబారి ముఖ్యమంత్రి కాదా అని అడుగుతున్నావు రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి రెండు మూడు ఉన్నాయి కింగ్ కోటి హాస్పిటల్ ఇది కోవిడ్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్ పేషెంట్స్ డై ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ హూఇస్ రెస్పాన్సిబుల్ అక్కడ కొంతమంది చచ్చిపోయినరు టిమ్స్ లో కొంతమంది చచ్చిపోయినరు టిమ్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి కదా అక్కడ ఆక్సిజన్ లేకుంటే పేషెంట్ చచ్చిపోతే మీరు బాధ్యులు కాదా మరి ఇంత అసమర్థత ఇంత చాతగానితనం ఇంత ముందు చూపు లేకపోవడం ఇది చాలా చాలా దురదృష్టకరం నేనేమంటున్నా అంటే మీకు వన్ ఇయర్ అండ్ త్రీ మంత్స్ ఇప్పుడు అయింది వన్ ఇయర్ అండ్ త్రీ మంత్స్ లో కేంద్రం ఆక్సిజన్ ఇస్తలేదు ఆయన అరే హైదరాబాద్ ఈజ్ హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆక్సిజన్ అయినా సరే రెమిడిసివిర్ ఇంజెక్షన్ అయినా సరే వ్యాక్సిన్ అయినా సరే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినరు అసలు మీరు నేను రెమిడిసివిర్ ఇంజెక్షన్ గురించి చెప్పాలి ఒక దేశంలోనే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరర్ హెట్రో డ్రగ్స్ ఇది రెమిడిసివిర్ ఇంజెక్షన్ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే హెట్రో డ్రగ్స్ కి కల్వకుంట్ల కుటుంబం చాలా తక్కువ రేట్లో వందల కోట్ల గవర్నమెంట్ ల్యాండ్ అప్పజెప్పిందా లేదా నేను నేరుగా అక్యుజేషన్ చేస్తున్నా మీరు హెట్రో డ్రగ్స్ కి వందల కోట్లు వేల కోట్లు ల్యాండ్ మీరు చాలా తక్కువ రేట్లో ఇచ్చేసినప్పుడు మీరు అదే హెట్రో డ్రగ్స్ తోని మీకు లాభమయ్యే విషయం మాట్లాడుకున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ సరి అయిన క్వాంటిటీలో సప్లై ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ గారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ హెట్రో డ్రగ్స్ ఈజ్ అ హ్యూజ్ బెనిఫిషియరీ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ కేసీఆర్ ఫ్యామిలీ ల్యాండ్ అట్ త్రోవే కాస్ట్ హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ఇచ్చిండ్రు వాళ్ళతోని మీరు ఆ విషయాలు మాట్లాడుకున్నారు మరి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ తెలంగాణ ప్రజల కోసం అన్నా మరి సరిపోను క్వాంటిటీలో ఎందుకు ఇప్పలేకపోతున్నారు సరే ప్రైవేట్ హాస్పిటల్ వదిలేసేయండి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ లేక ఆరు వయల్స్ ఇవ్వాల్సి వస్తే రెండే ఇచ్చి దీన్ని సరిపెట్టుకోమంటున్నారు ఇది వాస్తవమా కాదా
ఇది నేను అంటే నాకు చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ పేర్లు ఏం చెప్పాలంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళని విక్టిమైజ్ చేస్తారు నాకే స్వయంగా చెప్పిండ్రు సార్ ఏమను ఉంటే నేను ఏమైనా పేషెంట్ కోసం ఫోన్ చేస్తే సార్ మీరు ఏమైనా వీలైతే మాకు కొంత రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ పెంచండి అని మాకు వస్తలేవు మేము మీకు ఇచ్చే పేషెంట్స్కి ఇవ్వలేకపోతున్నాం ఫర్ సస్తే ఏం చేస్తాం అంటే ఇది పూర్తిగా అసలు ఐఎమ్ రియలీ షాక్డ్ ఇన్ వన్ ఇయర్ అండ్ త్రీ మంత్స్ హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే హెట్రో డ్రగ్స్ రెమిడిసివిర్ ఇంజెక్షన్తోని మ్యానుఫ్యాక్చరర్స్తో మీరు మాట్లాడినరా ఏం మాట్లాడినరు ఎందుకు సరైన క్వాంటిటీలో ఇదేదో వీళ్ళు అంటారు మాటి మాటికి సెంట్రల్ గవర్నమెంట్ సరే మోదీ మీరు కలిసి చేసి అసమర్థత అనుకుందాం మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉండి ఇక్కడ తెలంగాణ ప్రజల భూమి బెనిఫిషరీస్ అయిన ఆ కంపెనీలకు కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు ఇంకోటి మీకు చెప్తా ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సరే గతంలో హైదరాబాద్ వాజ్ ఎ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ మధ్యలో కొంత తగ్గిపోయింది మరి ఇది కోవిడ్ మొదలైన తర్వాత అవసరం ఉన్న విషయాలు ఏముంటాయి కొంత ఇది ఐసీయులు పెంచడం ఆక్సిజన్ బెంచ్లు పెంచడం ఆక్సిజన్ కోటా పెంచుకోవడం ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవడం అదేవిధంగా ఈ ఇంజెక్షన్స్ యొక్క కెపాసిటీ పెంచుకోవడం ఏమన్నా చేసిందండి మీరు ఇది చాలా బాధాకరం ఇది చాలా స్పష్టంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం మరి దీని మధ్యలో మీ రాజకీయం మళ్ళీ సరే మీకు మీ మంత్రులకు ఏమున్నదో మాకు తెలియదు దీంట్లో మళ్ళా ప్రస్తుతానికి ఆరోగ్య శాఖ మంత్రి లేడు అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ కేసీఆర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి రోజు రివ్యూ చేసి పనిచేస్తారు కదండి అంటే అధికారం అందరూ ఫామ్ హౌస్ పోవాలనా ఇది ఇట్స్ ఏ టోటలీ రాంగ్ థింగ్ ఇట్ ఇస్ ఇది మీ మీరేం రాజకీయాలు చేసుకుంటే ఆ విషయం మీ మీద ఇష్టం కానీ ఆ విషయంలో మేము మాట్లాడడం కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం ఈ తెలంగాణ ప్రజలు గమనించాలి వాట్ ఈస్ దిస్ మిత్రులారా అన్ని విషయాల్లో అచ్చా ఇంకొకటి మీకు టెస్టింగే లేకుంటే మీకు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి తెలంగాణ అంత బాగానే ఉంది సరైన సంఖ్య ఎట్ట తెలుసు మీకు టెస్టింగ్ నెంబర్స్ మీరు చూస్తే చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో 1.5-2 lakh నెంబర్స్ జరుగుతున్నాయి రోజుకి ఎవ్రీడే తెలంగాణలో జరుగుతున్న టెస్టింగ్ 50,000 దాటలేదు ఎందుకంత తక్కువ టెస్టింగ్ చేస్తున్నారు మీరు అంటే సంఖ్య తక్కువ చూపెట్టాలన్నా నేను మేము ఫస్ట్ టైము 1 year 1 సంవత్సరం 3 నెలల క్రితం మేము గవర్నర్ దగ్గరకు పోయి అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు టెస్టులు అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు చావులు అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారని చెప్తే మమ్మల్ని అడ్డగోలుగా బూతులు తిట్టిండు స్వయాన ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడిండు సరే మమ్మల్ని తిట్టి తిట్టిన లేక ప్రజలకు మేలైతే పర్లేదు అనుకున్నాం మేము గవర్నర్కి ఇచ్చిన ప్రజెంటేషన్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజు దేశంలో టెస్టింగ్లో తెలంగాణ లాస్ట్ ఈరోజు దేశంలో టెస్టింగ్లో తెలంగాణ లాస్ట్ ఇది ఈ కరోనా వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఒక భయాందోళన పరిస్థితి ఉంది ప్రభుత్వానికి కళ్ళు తెరిచి ఇప్పుడైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఐ థింక్ ఆయుష్మాన్ భారత్ అనుకుంటా ఆ పేరు దాంట్లో ఆరోగ్యశ్రీ ఫ్రీ దాంట్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఫ్రీ అది తెలంగాణలో అమలు చేయరు అరే నీ సొమ్మే పోతుందా ఆ అదన్న అమలు చేయి నువ్వన్నా ఫ్రీ ఇవ్వు తెలంగాణ ఈ దేశంలోనే ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ విషయంలో ఈ లక్షలు కట్టి చాలామంది నిరుపేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఆగమైపోతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది మేము చాలా బాధతో ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం క్షమాపణ చెప్పు ఫస్ట్ 9 నెలలు ఎందుకు పట్టింది నీకు ఆరోగ్యశ్రీ పరిశీలన చేస్తానని చెప్పి హౌస్లో చెప్పినావు ఆ తర్వాత 9 నెలల తర్వాత మళ్ళీనేమో ఇంకేమో చూస్తుంటారు ఇమ్మీడియట్గా వెంటనే మరి రేపటి నుంచే కోవిడ్ ట్రీట్మెంట్ ఫ్రీ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయినా ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా
ఆక్సిజన్ రెమిడిసివర్ ఇంజెక్షన్ విషయంలో మరి ప్రభుత్వం నేను చెప్పిన విషయాలన్నిటిలో చెరవ చూపాలే. ఈ విషయాల్లో మరి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు నా నుంచి మారుమూల గ్రామంలో సామాన్య కార్యకర్త వరకు కూడా అప్పటి ఇప్పటికే చాలా చిత్తశుద్ధితో కోవిడ్ పేషెంట్స్ కి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరింత ఉద్ృతంగా చేస్తాం. మాకెంత చాతనైతే అంత మరి మేము ఈ సర్వీస్ యాక్టివిటీలో పేషెంట్స్ హెల్ప్ చేయడంలో ఫ్యామిలీస్ హెల్ప్ చేయడంలో మేము ఫుల్ టైం నిమగ్నమై ఉంటామని చెప్పి మనం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ 21 మే రాజీవ్ గాంధీ గారి ఫంక్షన్ ఉంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కోవిడ్ పేషెంట్స్కి ఆదుకోవడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పి మనం చేస్తాం. ధన్యవాదాలు మిత్రులారా. సరే, ఇప్పుడు మేము ఎన్నోసార్లు చెప్పినాం మీడియా మిత్రులను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్లో ఏర్పాటు చేయాలని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? ఏం నర్సింగ్ చేసిందా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అరే, మీ జేబు నుంచి సంభవిస్తున్నాయా జర్నలిస్ట్లని? ఫ్రంట్ ఇప్పుడు మీ వృత్తి రీత్యా మీరు ఈరోజు ఈడికి రావాలి, రేపు గాంధీ భవన్ పోవాలి, రేపు బీజేపీ ఆఫీస్ పోవాలి, మీకు ఇంత హై రిస్క్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్లో చేర్చడంలో మీకు ఇబ్బంది ఏంది? వాట్ ఈస్ దిస్? ఆఫ్టర్ 1.5 ఇయర్స్ అందరు అడుగుతున్నారు. మేము మీడియా మిత్రులని ఫ్రంట్ లైన్ వర్కర్స్లో చేర్చాలని, అదేవిధంగా చనిపోయిన మీడియా మిత్రులకి వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ మాకెంత చేతనైతే అంత మేము కూడా సాయం చేయబోతున్నామని చెప్పి మనవి చేస్తూ ఈ విషయాల్లో రాజకీయాలు చేయడం లేదు మేము. నిన్న ఎవరో అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము చెప్పిన విషయాల్లో ఇవి వాస్తవం, ఇది ఫీల్డ్ పొజిషను, ఇది తెలంగాణ ప్రజల ఆందోళన ప్రజలు. మరి ఈ విషయాల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. మరి ఇప్పటికైనా కండ్లు తెరిచి మేల్కొని మరి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు వారి టీం యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కొంత కోవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్నాను. కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. సరే, ఐ థింక్ జూమ్ యాప్లో ఫేస్ టైంలో మీతో మాట్లాడడం జరిగింది, కానీ ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ బహుశా ఈరోజే మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు వారి టీం యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కొంత కోవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్నాను. కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. సరే,
ఐ థింక్ జూమ్ యాప్లో ఫేస్ టైంలో మీతో మాట్లాడడం జరిగింది కానీ ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ బహుశా ఈరోజే మొదటిసారి. నేను వేరే విషయాలు తర్వాత మాట్లాడతాను. ముందుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ లాంచ్ చేసే ప్రోగ్రాం గురించి శివసేన రెడ్డి గారు మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఇప్పుడు సార్ ఇప్పుడు మన అంటే యాక్చువల్గా మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ కేర్స్ అని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఏంటంటే ఈరోజు వరకు యువజన కాంగ్రెస్ పక్షాన మేము ఆల్మోస్ట్ ప్లాజ్మా ఈరోజు వరకు ఎక్కడికక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులు అన్ని విధాలుగా ట్విట్టర్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూమ్లో నుండి ఎటువంటి కాల్స్ వచ్చినా ట్విట్టర్ నుంచి వచ్చినా ఆల్మోస్ట్ ప్లాజ్మా ఎక్కువ మటుకు తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్సే లీడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 246 మందికి మేము ప్లాజ్మా ఇచ్చినాం, బట్ ఇంకా ఎక్కువ మందికే ఉంది కానీ మన దగ్గర ఉన్న రిపోర్ట్ 246 మందికి ఆక్సిజన్ బెడ్స్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్, 350 మెంబర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే కాకుండా ఢిల్లీ, హర్యానా, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో కూడా అక్కడక్కడ నుంచి వచ్చి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నుంచి మాకు ఏ ప్రోగ్రామ్స్ ఏటువంటి బెడ్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడ నుంచి మేము అరేంజ్ చేయడం జరిగింది ఆ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లతో కలిసి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ కేర్స్ నుంచి తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రామ్ మేము లాంచ్ చేయాలని అనుకున్నాం. సార్ ఆధ్వర్యంలో ఈరోజు వాటికి సంబంధించిన మా లోగో అండ్ ప్రోగ్రామ్ అంతా ఈరోజు అరేంజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే యాక్చువల్గా వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామందికి తెలియట్లా వ్యాక్సిన్ మీద అవగాహన లేదు, ఆ అవగాహన కల్పించడానికే రాహుల్ గాంధీ కేర్స్ అని ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ కేర్స్ నుంచి ఈరోజు నుంచి గ్రామ స్థాయిలో యువజన కాంగ్రెస్ ఏ విధంగా అసెంబ్లీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, మండల ప్రెసిడెంట్స్ ఉన్నారు, గ్రామ స్థాయి వరకు రాహుల్ గాంధీ కేర్స్ తరఫు నుంచి వ్యాక్సిన్ మీద అవగాహన కల్పిస్తాం. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకా భయభ్రాంతులుగా ఉంది, వ్యాక్సిన్ దొరికే పరిస్థితి లేదు, వ్యాక్సిన్ దొరికినా మొన్నటి వరకు చాలా మటుకు ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా చేసుకోవాలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అనేసి. ఒకవేళ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఉంటే చేయడానికి మన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రాస్ లెవెల్లో పనిచేస్తున్నారు, వాళ్ళే ఏ అక్కడ ఇదే విధంగా ఒక రాహుల్ గాంధీ కేర్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం, వాళ్ళు అక్కడికి వెళ్ళడం, వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంది ఏర్పాటు చేస్తారు, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలన్నది ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ కరోనా వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం, అందుకే ప్రతి దగ్గర ఇప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఈరోజు లాంచ్ అవుతుంది. ఇక్కడ మనం లాంచ్ చేయగానే రేపటి నుంచి జిల్లాలు, తర్వాత అసెంబ్లీలకు పోతున్నాం, తర్వాత కరోనా వ్యాక్సిన్ సెంటర్లకు ట్రాన్స్కో సర్వీస్ అంటే ఎక్కడైనా వాళ్ళు ఒకవేళ వేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే మన యువజన కాంగ్రెస్ మిత్రులు వాళ్ళని ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వ్యాక్సిన్ వేయించే ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తున్నాం మేము, వాళ్ళ కోసం కొన్ని నెంబర్లు కూడా మేము ఏర్పాటు చేసినాం. ఆ నెంబర్లకు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది జరిగినా ఇమీడియట్గా ఈ నెంబర్లకు కాల్ రాగానే ఆ జిల్లాలో ఉండేటువంటి ఈ మా ఎక్కడైతే మన సెంటర్ ఉందో ఎవ్రీ డిస్టిక్లో ఆ సెంటర్ నుంచి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలన్నా వ్యాక్సిన్ వేయించుకొని బయటకు వచ్చిన తర్వాత వాటర్ కానీ జ్యూస్ కానీ ఏర్పాటు ప్రతి వ్యాక్సిన్ సెంటర్స్ దగ్గర ఈ రాహుల్ గాంధీ కేర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినాం. ఎందుకోసం అంటే చాలామంది ఎక్కడ చూసినా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఈ రాహుల్ గాంధీ కేర్ ఆధ్వర్యంలో దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడైనా ప్లాజ్మా కానీ బ్లడ్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఇష్యూస్ కానీ ట్రాన్స్పోర్ట్ విషయాలు కానీ ఏ ఇష్యూ ఉన్నా కూడా యువజన కాంగ్రెస్ గ్రాస్ లెవెల్లో అక్కడక్కడ ఆ జిల్లాలలో ఆ అసెంబ్లీలలో ఆ మండలాలలో నుంచే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కూడా ఏమిటంటే బీజేపీ అండ్ టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆ రెండు
ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ ఎక్కడికి పోయినారు? ఈరోజు మొన్నటి వరకు ప్రచారాలలో బిజీగా ఉండి ప్రజలకందరికీ కరోనాను లేని కరోనాను ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు కనపడని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీ నాయకులు లోకల్లో ఉండే ప్రాంతంలో ఉండేటువంటి కూడా నలుగురు ఎంపీలు ఉన్నారు. ఈరోజు నలుగురు ఎంపీలలో ఒక ఆయన ఏమో సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఇంకొకరేమో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ఈ రోజు వరకు ఇక్కడ ఆరోగ్యశ్రీల చేర్చకపోవడానికి వాళ్ళు ఫండ్స్ ఎందుకు తీసుకొస్తలేరు అని అడగడానికి ఈ రోజు కూడా వాళ్ళకి ఎందుకు సిగ్గులేదో అర్థం కావట్లేదు. మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చేసిందని కొందరు మాట్లాడుతున్నారు. ఎక్కడ సర్వీస్ ఉన్నా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఈ రోజు వరకు రోడ్ల మీద వర్క్ చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ మిత్రులు అని మరొకసారి తెలియజేస్తున్నా. దాంతోపాటు ఈ రోజు మళ్ళీ కరోనాని ఇమ్మీడియట్గా వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి. దానికోసం మా మిత్రులు చాలామంది పోరాటాలు చేస్తున్నారు. పోరాటాలు చేసిన వాళ్ళని జైలు వేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు మేము కరోనాను ఏ రోజైతే ఇది ఉధృతంగా అవుతుందని ఊహించినామో ఆ తర్వాతనే మేము స్టెప్ టు స్టెప్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కానీ ఈరోజు వరకు ఆరోగ్యశ్రీలో చేర్చట్లేదు. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాజస్థాన్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మా మిత్రపక్షమైన తమిళనాడులో ఫ్రీ ట్రీట్మెంట్ ఏర్పాటు చేశారు, కానీ తెలంగాణలో ఎందుకు ఇంకా ఫ్రీ ట్రీట్మెంట్ చేయట్లేదు? ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు ప్రజల పక్షాన ఉంటాయి, ప్రజల వెంటనే ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం, ఎక్కడ ఎవరు ఇబ్బంది జరిగినా యువజన కాంగ్రెస్ తరపు నుంచి మా నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఉన్నా మా హెల్ప్ డెస్క్ ఉంది, మా హెల్ప్ డెస్క్ ఉంది, మీరు కాల్ చేయండి. ఇక్కడ పార్టీలకు ఇంకో దాని గురించి మేము మాట్లాడలేము. ప్రజలు ఫస్ట్, మొట్టమొదట ప్రజలకు ఆరోగ్య విషయంలో మనం సేవ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరికీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా కానీ మిత్రులకు కానీ ప్రజలకు ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరిగినా మా హెల్ప్ డెస్క్ కు మా కంట్రోల్ రూమ్కి ఇప్పటి విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కంట్రోల్ రూమ్కి వచ్చిన గ్యాస్ లేకపోయినా మొన్నటి వరకు మేము బ్లడ్ కూడా డొనేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ లేని వాళ్ళకు చాలా మటుకు ఆక్సిజన్ సప్లై చేసినాం. ఇప్పటికీ కూడా ఇంకా ఆక్సిజన్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్కి ఇవ్వడం కాల్ చేయగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈరోజు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ గాంధీ భవన్లో. అక్కడ నుంచి విత్ ఇన్ మినిట్స్లో మాకు కాల్స్ వస్తున్నాయి, అదేవిధంగా ట్విట్టర్ ద్వారా కాల్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. ఎవరు ప్రజలు భయభ్రాంతులు కాకుండా తప్పనిసరిగా మాస్క్ పాటించండి, మీకు ఎటువంటి ఎటువంటి అవసరం ఉన్నా మాకు కాల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి మరోమారు నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా నా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రధానంగా రాహుల్ గాంధీ కేర్స్ అనే ప్రోగ్రాము యువజన కాంగ్రెస్ ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ శివసేన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచైతే ఈ సెకండ్ వేవ్ మొదలైందో నిజంగా వాళ్ళు చాలా అద్భుతంగా ఒక సోషల్ సర్వీస్ మోటివ్తో ముందుకు పోతుంది. నేను వాళ్ళని అభినందిస్తున్నాను. దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా యువజన కాంగ్రెస్కి ఇది ప్రజలకి అందుబాటులో ఉండి ఎటువంటి కరోనాకు సంబంధించిన కష్టాలైనా వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటున్నారో మనం అందరం చూస్తున్నాం. ఏ స్థాయిలో ఆదుకుంటున్నారంటే ఢిల్లీలో ఫారెన్ ఎంబసీస్, విదేశీ అంబాసిడర్సు ఎంబసీస్ కూడా యువజన కాంగ్రెస్ని కాంటాక్ట్ చేస్తున్నాయి, మాకు ఆక్సిజన్ లేదని, మాకు ఇందులో సాయం చేయమని. అది మరి వారికి కూడా తెలంగాణ పిసిసి తరఫు నుంచి దేశంలో రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ చేస్తున్న సర్వీస్ గురించి నేను అభినందిస్తూ, మరి రెండు మూడు మాటలు రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరిస్థితుల గురించి నేను మనవి చేయాలి. ప్రతిరోజు హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు, గద్వాల్ నుంచి నిర్మల్ వరకు కొన్ని వందల మంది వేల మంది కోవిడ్ బాధితులు నాకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేస్తున్నారు, మరి సహాయం చేయండి, మేము ఇబ్బంది పడుతున్నాం అని. నేను నాకు వచ్చిన టెలిఫోన్ కాల్స్ కానీ నేను చేసిన మరి ఎంక్వైరీ విషయంలో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో ముందు చూపు లేక
అవగాహన లేక సమర్థత లేక చాతగానితనంతో ఈ దేశ రాష్ట్ర ప్రజలను ఈ రోజు ఈ క్రైసిస్ పరిస్థితిలో తీసుకొచ్చిన మాట మీరందరూ గమనిస్తున్నారు నిస్సందేహంగా నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్రవ్యాప్తంగా వారి యొక్క చాతగానితనంతో అసమర్థతతో ముందు చూపు లేనితనంతో ఫోర్సైట్ లేదు ప్లానింగ్ లేదు వల్ల ఈ రోజు మరి తెలంగాణలో గాని దేశంలో గాని ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం మీ ద్వారా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్న మేము మాట్లాడే విషయాలు మీ ద్వారా ప్రజలకి ఎక్కువ ప్రామినెంట్ గా చేరాలని ప్రజల ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి పడాలని ఇప్పుడన్నా మేల్కొని ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది టెస్టింగ్ మార్చ్ 2020లో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టిండు కేసీఆర్ మరి మార్చ్ 22, 2020 నుంచి ఇప్పుడు ఈరోజు మే 2021 వన్ ఇయర్ అండ్ త్రీ మంత్స్ తర్వాత కూడా తెలంగాణలో టెస్టింగ్ కిట్స్ కానీ ఎక్విప్మెంట్ లేకపోవడానికి కేసీఆర్ చాతగానితనమా నేను అడుగుతున్నా ఇంకోటి టెస్టింగ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తన అసమర్థత ఫోర్సైట్ లేక ప్లానింగ్ లేక ఏమంటున్నారు ఇప్పుడు టెస్ట్ లేకున్నా పర్వాలేదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి అనుమతిస్తున్నామని అది ఎంత నేను చాలామంది ప్రముఖ డాక్టర్లతో ప్రముఖ హాస్పిటల్తో మాట్లాడినా అది ఎంత అంటే మీరు టెస్టింగ్ సరిగ్గా చేయక సరైన సంఖ్యలో చేయక ఒక పేషెంటు జ్వరము కోల్డ్తో హాస్పిటల్ వచ్చింది అనుకుని అతను కోవిడ్ పేషెంటా కదా తెలియక హాస్పిటల్స్ డాక్టర్స్ సతమతమవుతున్నారు పాయింట్ వన్ పాయింట్ టూ అసలు మీకు లెక్కలు చెప్పాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టే జరుగుతుంది జిల్లాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో చాలా ఫాల్స్ నెగటివ్స్ వస్తాయి దానికంటే బెటర్ టెస్టింగ్ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఎందుకు తెలంగాణలో ఈ రోజు వరకు కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లు కాంట్రాక్టర్లు ఇవ్వడానికి మీకు డబ్బులుంటాయి కానీ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ కిట్స్ కానీ వన్ ఇయర్ అండ్ త్రీ మంత్స్లో ఒక సంవత్సరం మూడు నెలల్లో మీరు ఏర్పాటు చేయలేకపోయారు అది పూర్తిగా మీ వైఫల్యం కాదా ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో మీకు చెప్పాలి ఒక్కటి రెండు జిల్లా కేంద్రాలు తప్పితే అన్నిట్లో ఓన్లీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అది కూడా నేను నా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ విషయం చెప్తున్నా ఉదాహరణకి మిర్యాలగూడ మున్సిపాలిటీ చెప్తున్నా నేను ఈ మధ్య మిర్యాలగూడ మున్సిపాలిటీ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అయిన జూమ్ యాప్లో అది వీడియో కాన్ఫరెన్స్లో ఆడ ఆ జనరల్ బాడీ మీటింగ్లో కౌన్సిలర్లు చెప్పడం ఏంటంటే వాళ్ళు టెస్టింగ్ మిస్ కావద్దు అని 6 గంటలకే జనం క్యూలో నిలబడుతున్నారు నేను స్పెసిఫిక్ ఎగ్జాంపుల్తో చెప్తున్నా ఏరియా హాస్పిటల్ మిర్యాలగూడలో 10:30-11 గంటల వరకు అప్పుడే టెస్టింగ్ మొదలవుతుంది అంటే ఆ జనం వచ్చి ఆ లైన్లో ఇబ్బంది పడకుండా మరి 3-5 గంటలు వెయిట్ చేయాలి అందులో కోవిడ్ పేషెంట్స్ కూడా ఉంటారు ఎక్కువ రోజుల్లో 400-500 మంది వచ్చి ఆ టెస్ట్లో నిలబడితే ఆ టెస్ట్ లైన్ నిలబడితే అది కూడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టే నాట్ ఈవెన్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఒక 100 మందికి టెస్ట్ చేసేసి ఇక ఈ రోజు కిట్స్ అయిపోయినాయి మీరు వెళ్ళిపోండి అంటే ఎంత సిగ్గుచేటు ప్రభుత్వానికి మీరు సరి అయిన సంఖ్యలో వీలైతే పూర్తి జనాభాకి టెస్టింగ్ ఎందుకు చేయించడానికి ఏర్పాట్లు చేయలేదు అంటే టెస్టింగ్ సెంటర్లు మాకు టెస్టింగ్ చేయండి అని చెప్పి వచ్చిన జనంలోనే 15-20% కంటే ఎక్కువ టెస్టులు అయితే లేవు ఇది
ఇది తెలంగాణ రాష్ట్ర మొత్తంగా జరుగుతున్న విషయం అండ్ మీకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తో చెప్పాను నేను పెద్ద పెద్ద మాట్లాడిండ్రు ఆ కలవకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అంటే మేము ప్రభుత్వానికి వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం జిల్లా కేంద్రాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో 100 బెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం అది చేయలేదు నేనే స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోయినసారి లాక్డౌన్ పెట్టినప్పుడు మీరు కొంత హెల్త్కి ఎక్కువ ఇప్పుడన్నా గుణపాఠాలు నేర్చుకొని ఎక్కువ నిధులు కేటాయించి మరి రాష్ట్ర బడ్జెట్ నుంచి గాని మినరల్ ఫండ్ నుంచి గాని జిల్లా మినరల్ ఫండ్ నుంచి ఏర్పాటు చేయమని చెప్తే ఎక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపరిచింది లేదు మీకు ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ గురించి చెప్పాలి ఎందుకంటే ఇది ప్రజల యొక్క ఆరోగ్యం విషయంలో చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసే మెషిన్ కొనాలంటే 20 లక్షల రూపాయలు మీరు మొత్తం 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటే మొత్తం 33 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కి మెషిన్స్ ఏర్పాటు చేసుకుంటే 6 కోట్ల 60 లక్షల రూపాయలు మీరు 6000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ లివర్ సిద్ధం గాని 6 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కి మరి ఇవ్వకపోవడం మీ అసమర్థత మీ చాతగాంతనం మీ ముందు చూపు లేకపోవడం కదా కేవలం 6 కోట్ల 60 రూపాయలు పెట్టుంటే మొత్తం తెలంగాణలో అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఏర్పాటయ్యేది రెండోది ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్ అది 500 రూపాయలు అంటే 4 కోట్ల జనాభాని తీసుకుంటే మనం మొత్తం తెలంగాణలో ప్రతి మనిషికి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేసి ఉన్న ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 2 కోట్ల రూపాయలు మరి 8 కోట్ల 60 లక్షల రూపాయలతో అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఏర్పాటు చేసి అవకాశం ఉండింది అందరికీ టెస్ట్ చేసి కిట్లు కొనుక్కునే గవర్నమెంట్ అవకాశం ఉండింది కానీ వీళ్ళకి మరి వేరే విషయాల్లో రాజకీయాల్లో మరి అదే విధంగా డబ్బులు సంపాదించడంలో ఉన్న మరి ఆసక్తి ప్రజల ఆరోగ్యం మీద లేదనే విషయం స్పష్టంగా అవపడుతుంది రెండో విషయం అసలు నిజంగా ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి ఈ రోజు వరకు కూడా కోవిడ్ ట్రీట్మెంట్ ఎందుకు ఉచితంగా చేయలేదో చెప్పాలి సమాధానం ఇప్పుడు నాకు హాస్పిటల్ అడ్మిట్ అయితే నాకు 2.5 లక్షలు అయ్యింది ఆ తర్వాత మందులు అది ఇది కలుపుకుంటే సరే 3 లక్షలు అనుకుందాం సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఉన్నాడు ఏదో జీతం వస్తుంది ఆయన మేనేజ్ చేసుకోగలుగుతాడు మరి ఈ రాష్ట్రంలో ఏ నర్సింగో ఏ చారియో మరి వీళ్ళందరూ ఇట్లా ఈ లక్షల రూపాయలు ఎట్లా కట్టాలి అరే ఏంది దుర్మార్గం ఇప్పుడు ఒకటి జిల్లాల నుంచి అంబులెన్స్లు అంటే ఏమీ నియంత్రణ లేదు ప్రభుత్వానికి ఏమీ నియంత్రణ లేదు ఆరోగ్య శాఖ మంత్రి లేడు అదేదో విచిత్రం మనం ప్రెసిడెంట్స్ రూల్లో ఉన్నట్టుగా చీఫ్ సెక్రటరీ మాట్లాడతాడు ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రత్యక్షంగా వచ్చి ప్రజలకి అష్యూరెన్స్ ఇచ్చింది కానీ హామీ ఇచ్చింది లేదు సో నేను ఐల్ గో బ్యాక్ టు ఈ ఛార్జీల విషయంలో జిల్లాల నుంచి గతంలో ఇప్పుడు గవర్నమెంట్ అంబులెన్స్లు ఏమో కోవిడ్ పేషెంట్స్ని జిల్లాల నుంచి హైదరాబాద్ తీసుకురావడం లేదు 108-104 వ్యవస్థలను నిర్వీర్యం చేసినారు ప్రైవేట్ అంబులెన్స్లు గతంలో సరే ఏ మిర్యాలగూడ నుంచో ఏ సూర్యాపేట నుంచో ఏ కోదాడ నుంచో ఒక పేషెంట్ని హైదరాబాద్ తీసుకురావాలంటే 3-4 వేల రూపాయలు తీసుకునేది ఇప్పుడు 20-25 వేల రూపాయలు తీసుకుంటున్నారు ప్రైవేట్ అంబులెన్సెస్ పేషెంట్స్ని తీసుకురావడంలో సరే ఏమీ నియంత్రణ లేదు ఏమీ రెగ్యులేషన్ లేదు ఏమీ అంటే ఎవరికేమీ అసలు పట్టింపు లేదు హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అరే చీట్ చేస్తున్నాయి దోపిడీ చేస్తున్నాయి ఇది ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి అంటే అసలు పట్టించుకుంటాడు వాడు ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఆక్సిజన్ బెడ్కి రోజుకి 50 వేల రూపాయలు ఇది ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు కూడా హాస్పిటల్ 50 నుంచి 80 వేల రూపాయలు ప్రతిరోజు ఆక్సిజన్ బెడ్కి వెంటిలేటర్ బెడ్కి
రోజుకి లక్షన్నర లక్షలు రోజుకి ప్రతి రోజుకి అంటే తెలంగాణలో ధనిక రాష్ట్రం అంటాం తెలంగాణ ప్రజల వలనే ఇంత రిచ్ స్టేట్ అయినం వాళ్ళకి మీరు అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో ఆక్సిజన్ బెడ్ వెంటిలేటర్ బెడ్ లో ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ చార్జ్ చేస్తుంటే ఎందుకు ప్రభుత్వ నియంత్రణ లేదు అది నియంత్రణ లేదు రెండోది సెప్టెంబర్ 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ బట్టి విక్రమార్క గారు చేసిన సూచన మేరకు ఎస్ఎస్ ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇది మంచి సూచన మేము పరిశీలిస్తాం అన్నాడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే చంద్రశేఖర్ రావు గారు సిగ్గుపడాలి మీరు 9 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో జనం విలవిల్లాడిపోతుంటే అరే మొత్తం ఆస్తులు అమ్ముకుంటుంటే ఇంట్లో ఉన్న బంగారం ప్రాపర్టీ భూమిని అమ్ముకుంటుంటే లక్షల రూపాయల్లో ప్రైవేట్ హాస్పిటల్ చార్జ్ చేస్తుంటే ఎందుకు మీరు ఆరోగ్యశ్రీని చేర్చడం లేదు దీనికి ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఈ విధంగా తెలంగాణలో ఈ రోజు బీపీఎల్ కుటుంబాలే కాదు లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా ఆగమైపోతున్నాయి అల్లాడిపోతున్నారు ఎక్కడి నుంచి కడతారు ఈ లక్షల లక్షలు ఈ విషయంలో మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న నేను ఒక కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక ఆయన అడిగిండు ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదు నేను ముఖ్యమంత్రికి చెప్తా అంటాడు ఆయన ఇప్పుడు 9 నెలల తర్వాత పక్కనున్న తమిళనాడులో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము ఈ దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము ఎందుకు తెలంగాణలో ఉచితంగా చేయలేదో కేసీఆర్ గారు జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా వాస్తవంగా హైదరాబాద్ నగరం వీళ్ళ వల్ల కాదు గతంలో ఉన్న ప్రభుత్వాల వల్ల ఎక్సలెంట్ ప్రైవేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడింది సరే ఏ అపోలోనో ఏ కేరో ఏ యశోదనో ఏ ఏఐజీనో ఇవన్నీ గతంలో ఏర్పాటైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం అది మూలకపడేసింది ఈరోజు ఎంత విచిత్ర పరిస్థితి అంటే తెలంగాణలో జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తానడు నేను పార్లమెంట్లో అడిగిన ఇది మొత్తం ఇది బీజేపీ టిఆర్ఎస్ సిగ్గుతో తల ఉంచుకోవాలి మీరు 3 ఏళ్ల క్రితం 1000 కోట్లు బీబీనగర్ ఎయిమ్స్కి శాంక్షన్ చేసినము అన్నారు నేను మొన్న పార్లమెంట్లో అడిగితే పార్లమెంట్లో ఆన్ రికార్డ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఇచ్చిన జవాబు ఇప్పటి వరకు 22 కోట్లు ఖర్చు పెట్టినాడు నేను కొంత ఇంకా గట్టిగా అడిగితే ఇప్పుడు చేస్తాము చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయడం లేదు ఎయిమ్స్ని ఫుల్ ఫ్లెజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అని చెప్పి కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ పార్లమెంట్లో చెప్పిండు మరి ఎన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిండ్రు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయి ఇప్పుడు ఎన్ని కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో 100 బెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసిండ్రు ఇది పూర్తిగా వైద్య సదుపాయాలు గతంలో ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమీ లేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను మరో విషయం తెలంగాణలో ఇప్పుడు అన్నిటికీ కొరత ఉంది అసలు విచిత్రమైన పరిస్థితి అంటే ప్రజలు అల్లాడిపోతుంటే నిజంగా తీవ్రంగా ఆందోళన చెందుతుంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు అంటే ఇది మనసులో ఎంత బాధ ఉందంటే జగిత్యాల డిసిసి ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాకు ఫోన్ చేసి వాళ్ళ సిస్టరు ఓన్ సిస్టర్ అక్కడ ఊరు బయట ఒక చిన్న హాస్పిటల్లో ఉంది ఆమెకి వెంటిలేటర్ బెడ్ కావాలని చెప్పి
వెంటిలేటర్ ఆమె క్రిటికల్ గా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయని చెప్పి నేను రెండు రోజులు ట్రై చేసిన, ప్రతి హాస్పిటల్ కి ఫోన్ చేసిన, ఒక వెంటిలేటర్ బెడ్ ఇప్పేయండి అని. ఇక్కడ లేవు, ఆమె చనిపోయింది. అంటే ఇట్లా అంటే ఎన్ని కేసులు జరుగుతున్నాయి, ఎవరు దీనికి బాధ్యత? ప్రజా ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి పట్టదా? అదేవిధంగా ఆక్సిజన్ కానీ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కానీ మందుల విషయంలో కూడా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, అసలు ముఖ్యమంత్రిని రావాలి, ఆ శాఖకి ఇప్పుడు మంత్రి లేకుంటే ఎవరన్నా మీరు పెట్టుకోవాలి, మీ ఇష్టం అది. అసలు వాళ్ళు వచ్చి ఎప్పుడైనా మీరు చూసిందండి వాళ్ళు బ్రీఫ్ చేయడం? అంటే ముఖ్యమంత్రి కానీ ఎవరైనా మంత్రి, ఇది స్టేట్ ఆఫ్ ఇది టెస్టింగ్ ఇలా జరుగుతుంది, ఆక్సిజన్ ఎంత ఉంది, బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ని ఖాళీగా ఉన్నాయి, ఇట్లా చేస్తున్నాం అని ఎన్నడన్నా మాట్లాడినరా? అంటే మనకి మనం సరే వేరే విషయాల్లో చాలా ఆసక్తి ఉంటుంది, రాజకీయాల్లో డబ్బుల్లో కానీ ప్రజల ఆరోగ్యం సంబంధించిన లేదు. వీళ్ళేమో అంతా బాగుండదని చీఫ్ సెక్రటరీ చెప్పిస్తారు. కింగ్ కోటి హాస్పిటల్ మీకు ఎవరన్నా తెలుసో లేదో, అంటే నేను హైదరాబాద్ పుట్టి పెరిగిన వ్యక్తిని, నిజాం కట్టిన టైం ప్రైమ్ గవర్నమెంట్ కోవిడ్ హాస్పిటల్లో జనం చచ్చిపోతే, ఆక్సిజన్ లేక చచ్చిపోతే ఎవరు జవాబుదారీ? ముఖ్యమంత్రి కాదా అని అడుగుతున్నావు. రెండు ఉన్నాయి ఇప్పుడు, ఒకటి రెండు మూడు ఉన్నాయి. కింగ్ కోటి హాస్పిటల్ ఇది కోవిడ్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్, పేషెంట్స్ డై ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, హూఇస్ రెస్పాన్సిబుల్? అక్కడ కొంతమంది చచ్చిపోయినరు, టిమ్స్లో కొంతమంది చచ్చిపోయినరు. టిమ్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రే కదా, అక్కడ ఆక్సిజన్ లేకుంటే పేషెంట్ చచ్చిపోతే మీరు బాధ్యులు కాదా? మరి ఇంత అసమర్థత, ఇంత చేతగానితనం, ఇంత ముందు చూపు లేకపోవడం, ఇది చాలా చాలా దురదృష్టకరం. నేనేమంటున్నా అంటే మీకు 1 ఇయర్ అండ్ 3 మంత్స్ ఇప్పుడు అయింది, 1 ఇయర్ అండ్ 3 మంత్స్లో కేంద్రం ఆక్సిజన్ ఇస్తలేదు, ఆయన ఇస్తే. అరే హైదరాబాద్ ఈజ్ హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆక్సిజన్ అయినా సరే, రెమిడిసివిర్ ఇంజెక్షన్ అయినా సరే, వ్యాక్సిన్ అయినా సరే, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినరు? అసలు మీరు, నేను రెమిడిసివిర్ ఇంజెక్షన్ గురించి చెప్పాలి, ఒక దేశంలోనే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరర్ హెట్రో డ్రగ్స్, ఇది రెమిడిసివిర్ ఇంజెక్షన్. రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే హెట్రో డ్రగ్స్కి కల్వకుంట్ల కుటుంబం చాలా తక్కువ రేట్లో 100 కోట్ల గవర్నమెంట్ ల్యాండ్ అప్పజెప్పిందా లేదా? నేను నేరుగా అక్యుజేషన్ చేస్తున్నా, మీరు హెట్రో డ్రగ్స్కి 100 కోట్లు 1000 కోట్లు ల్యాండ్ మీరు చాలా తక్కువ రేట్లో ఇచ్చేసినప్పుడు మీరు అదే హెట్రో డ్రగ్స్తోని మీకు లాభం అయ్యే విషయం మాట్లాడుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ సరి అయిన క్వాంటిటీలో సప్లై ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ గారు? ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ హెట్రో డ్రగ్స్ ఈజ్ అ హ్యూజ్ బెనిఫిషియరీ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ కేసీఆర్ ఫ్యామిలీ, ల్యాండ్ అట్ త్రో వే కాస్ట్ హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ఇచ్చిండ్రు. వాళ్ళతోని మీరు ఆ విషయాలు మాట్లాడుకున్నారు, మరి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ తెలంగాణ ప్రజల కోసం అన్నా మరి సరిపోను క్వాంటిటీలో ఎందుకు ఇప్పలేకపోతున్నారు? సరే ప్రైవేట్ హాస్పిటల్ వదిలేసేయండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ లేక 6 వయల్స్ ఇవ్వాల్సి వస్తే 2 ఇచ్చి దీన్ని సరిపెట్టుకోమంటున్నారు, ఇది వాస్తవమా కాదా? ఇది నేను అంటే నాకు చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ పేర్లు ఏం చెప్పాలంటే మళ్ళీ వాళ్ళని విక్టిమైజ్ చేస్తారు, నాకే స్వయంగా చెప్పిండ్రు. సరే ఏమైనా ఉంటే నేను ఏమైనా పేషెంట్ కోసం ఫోన్ చేస్తే, సరే మీరు ఏమైనా వీలైతే మాకు కొంత రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ పెంచండి అని, మాకు వస్తలేవు
మేమికిచ్చే పేషెంట్స్ కి ఇవ్వలేకపోతున్నాం వర్స్ అస్తే మనం ఏం చేస్తాం అంటే ఇది పూర్తిగా అసలు ఐ యామ్ రియల్లీ షాక్డ్ ఇన్ 1 ఇయర్ అండ్ 3 మంత్స్ హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే హెట్రో డ్రగ్స్ రెమిడిసిన్ ఇంజెక్షన్ తోని మ్యానుఫ్యాక్చరర్స్ తోని మీరు మాట్లాడినరా ఏం మాట్లాడినరు ఎందుకు సరైన క్వాంటిటీలో ఇదేదో వీళ్ళంటారు మాట మాటికి సెంట్రల్ గవర్నమెంట్ సరే మోదీ మీరు కలిసి చేసి అసమర్థత అనుకుందాం మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉండి ఇక్కడ తెలంగాణ ప్రజల భూమి బెనిఫిషరీస్ అయిన ఆ కంపెనీలకు కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు ఇంకొకటి మీకు చెప్తా ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సరే గతంలో హైదరాబాద్ వాజ్ ఎ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ మధ్యలో కొంత తగ్గిపోయింది మరి ఇది కోవిడ్ మొదలైన తర్వాత అవసరం ఉన్న విషయాలు ఏ ఉంటాయి కొంత ఇది ఐసీయులు పెంచడం ఆక్సిజన్ పెంచడం ఆక్సిజన్ కోటా పెంచుకోవడం ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవడం అదే విధంగా ఈ ఇంజెక్షన్స్ యొక్క కెపాసిటీ పెంచుకోవడం ఏమన్నా చేసిందండి వీళ్ళు ఇది చాలా బాధాకరం ఇది చాలా స్పష్టంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం మరి దీని మధ్యలో మీ రాజకీయం మళ్ళీ సరే మీకు మీ మంత్రులకు ఏమున్నదో మాకు తెలియదు దీంట్లో మళ్ళా ప్రస్తుతానికి ఆరోగ్య శాఖ మంత్రి లేడు అంటే ఇస్ ఇట్ పాసిబుల్ కేసీఆర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి రోజు రివ్యూ చేసి పనిచేసి కదండి అంటే ఈ అధికారులందరూ ఫామ్ హౌస్ పోవాలనా ఇది ఇట్స్ ఏ టోటలీ రాంగ్ థింగ్ ఇట్ ఇస్ ఇది మీరు ఏం రాజకీయాలు చేసుకుంటే ఆ విషయం మీద ఇష్టం కానీ ఆ విషయంలో మేము మాట్లాడడం కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం ఈ తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి వాట్ ఈస్ దిస్ మిత్రులారా అన్ని విషయాల్లో అచ్చా ఇంకొకటి మీకు టెస్టింగే లేకుంటే మీకు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి తెలంగాణ అంత బాగానే ఉంది సరైన సంఖ్య ఎట్ట తెలుసు మీకు టెస్టింగ్ నెంబర్స్ మీరు చూస్తే చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో 1.5-2 lakh నెంబర్స్ జరుగుతున్నాయి రోజుకి ఎవ్రీడే తెలంగాణలో జరుగుతున్న టెస్టింగ్ 50,000 దాటలేదు ఎందుకంత తక్కువ టెస్టింగ్ చేస్తున్నారు మీరు అంటే సంఖ్య తక్కువ చూపెట్టాలనా నేను మేము ఫస్ట్ టైం 1 ఇయర్ 1 సంవత్సరం 3 నెలల క్రితం మేము గవర్నర్ దగ్గరకు పోయి అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు టెస్టులు అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు చావులు అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారని చెప్తే మమ్మల్ని అడ్డగోలుగా బూతులు తిట్టిండు స్వయాన ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడిండు సరే మమ్మల్ని తిట్టి తిట్టండి లేదు ప్రజలకు మేలైతే పర్లేదు అనుకున్నాం మేము గవర్నర్కి ఇచ్చిన ప్రెజెంటేషన్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజు దేశంలో టెస్టింగ్లో తెలంగాణ లాస్ట్ ఈరోజు దేశంలో టెస్టింగ్లో తెలంగాణ లాస్ట్ ఇది ఈ కరోనా వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఒక భయాందోళన పరిస్థితి ఉంది ప్రభుత్వానికి కళ్ళు తెరిచి ఇప్పుడైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు హెల్త్ స్కీమ్ ఐ థింక్ ఆయుష్మాన్ భారత్ అనుకుంటా ఆ పేరు దాంట్లో ఆరోగ్యశ్రీ ఫ్రీ దాంట్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఫ్రీ అది తెలంగాణలో అమలు చేయరు అరే నీ సొమ్ము ఏం పోతుందా అదన్న అమలు చేయి నువ్వన్నా ఫ్రీ ఇవ్వు తెలంగాణ ఈ దేశంలోనే ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ విషయంలో ఈ లక్షలు కట్టి చాలామంది నిరుపేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఆగమైపోతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది మేము చాలా బాధతో ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం క్షమాపణ చెప్పు ఫస్ట్ 9 నెలలు ఎందుకు పట్టింది నీకు ఆరోగ్యశ్రీ పరిశీలన చేస్తానని చెప్పి హౌస్లో చెప్పినావు ఆ తర్వాత 9 నెలల తర్వాత మళ్ళీ ఇంకేమో చూస్తుంటారు ఇమ్మీడియట్గా వెంటనే మరి రేపటి నుంచే కోవిడ్ ట్రీట్మెంట్ ఫ్రీ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయినా ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా ఆక్సిజన్ రెమిడిసివిర్ ఇంజెక్షన్ విషయంలో మరి ప్రభుత్వం నేను చెప్పిన విషయాలన్నింటిలో చెరవ చూపాలి ఈ విషయాల్లో మరి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు నా నుంచి
మారుమూల గ్రామంలో సామాన్య కార్యకర్త వరకు కూడా అప్పటి ఇప్పటికే చాలా చిత్తశుద్ధితో కోవిడ్ పేషెంట్స్ కి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరింత ఉద్రుతంగా చేస్తాం మాకు ఎంత చాతనైతే అంత మరి మేము ఈ ఈ సర్వీస్ యాక్టివిటీలో పేషెంట్స్ ని హెల్ప్ చేయడంలో ఫ్యామిలీస్ హెల్ప్ చేయడంలో మేము ఫుల్ టైం నిమగ్నమై ఉంటామని చెప్పి మనవి చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ 21st మే రాజీవ్ గాంధీ గారి ఫంక్షన్ ఉంది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కోవిడ్ పేషెంట్స్ కి ఆదుకోవడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అని చెప్పి మనవి చేస్తాం ధన్యవాదాలు మిత్రులారా సరే ఇప్పుడు మేము ఎన్నోసార్లు చెప్పినాం మీడియా మిత్రులను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో ఏర్పాటు చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందా ఎంఎస్సింగ్ చేసిందా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అరే మీ జేబు నుంచి సంపాదిస్తున్నాయా ఆ జర్నలిస్టులని ఫ్రంట్ ఇప్పుడు మీ వృత్తి రీత్యా మీరు ఈ రోజు ఈడికి రావాలి గాంధీ భవన్ పోవాలి బీజేపీ ఆఫీస్ పోవాలి మీకు ఇంత హై రిస్క్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో చేర్చడంలో మీకు ఇబ్బంది ఏంది వాట్ ఇస్ దిస్ ఆఫ్టర్ 1.5 ఇయర్స్ అందరు అడుగుతున్నారు మేము మీడియా మిత్రులని ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో చేర్చాలని అదేవిధంగా చనిపోయిన మీడియా మిత్రులకి వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ మాకెంత చాతనైతే అంత మేము కూడా సాయం చేయబోతున్నాం అని చెప్పి మనవి చేస్తూ ఈ విషయాల్లో రాజకీయాలు చేయడం లేదు మేము నిన్న ఎవరో అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము చెప్పిన విషయాల్లో ఇవి వాస్తవం ఇది ఫీల్డ్ పొజిషను ఇది తెలంగాణ ప్రజల ఆందోళన ప్రజలు మరి ఈ విషయాల్లో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది మరి ఇప్పటికైనా కండ్లు తెరిచి మేల్కొని మరి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు వారి టీం యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నేను కొంత కోవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్నాను కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది సరే ఐ థింక్ జూమ్ యాప్లో ఫేస్ టైంలో మీతో మాట్లాడడం జరిగింది కానీ ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ బహుశా ఈరోజే మొదటిసారి నేను వేరే విషయాలు తర్వాత మాట్లాడతాను ముందుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ లాంచ్ చేసే ప్రోగ్రాం గురించి శివసేన రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాను ఫస్ట్ వన్ ఇప్పుడు సార్ ఇప్పుడు మన అంటే యాక్చువల్గా మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ కేర్స్ అని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఏంటంటే ఈ రోజు వరకు యువజన కాంగ్రెస్ పక్షాన మేము ఆల్మోస్ట్ ప్లాస్మా ఈ రోజు వరకు ఎక్కడికక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులు అన్ని విధాలుగా ట్విట్టర్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూమ్లో నుండి ఎటువంటి కాల్స్ వచ్చినా ట్విట్టర్ నుంచి వచ్చినా ఆల్మోస్ట్ ప్లాస్మా ఎక్కువ మటుకు తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్సే లీడ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు 246 మందికి మేము ప్లాస్మా ఇచ్చినాం బట్ ఇంకా ఎక్కువ మందికే ఉంది కానీ మన దగ్గర ఉన్న రిపోర్ట్ 246 మందికి ఆక్సిజన్ బెడ్స్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్ 350 మెంబర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ కోఆర్డినేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడే కాకుండా ఢిల్లీ హర్యానా గుజరాత్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్లో కూడా అక్కడక్కడ నుంచి వచ్చి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నుంచి మాకు ఏ ప్రోగ్రామ్స్ ఏటువంటి బెడ్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడ నుంచి మేము అరేంజ్ చేయడం జరిగింది ఆ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లతో కలిసి కాబట్టి అందులో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ కేర్స్ నుంచి తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి
పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రామ్ మేము లాంచ్ చేయాలని అనుకున్నాం సార్ ఆధ్వర్యంలో ఈ రోజు వాటికి సంబంధించిన మా లోగో అండ్ ప్రోగ్రామ్ అంతా ఈ రోజు అరేంజ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ఏంటంటే యాక్చువల్ గా వాక్సిన్ వేసుకోవడానికి చాలా మందికి తెలియట్లా వాక్సిన్ మీద అవగాహన లేదు ఆ అవగాహన కల్పించడానికే రాహుల్ గాంధీ కేర్స్ అని ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది రాహుల్ గాంధీ కేర్స్ నుంచి ఈ రోజు నుంచి గ్రామ స్థాయిలో యోజన కాంగ్రెస్ ఏ విధంగా అసెంబ్లీ ప్రెసిడెంట్స్ ఉన్నారు మండల ప్రెసిడెంట్స్ ఉన్నారు గ్రామ స్థాయి వరకు రాహుల్ గాంధీ కేర్స్ ప్రోగ్రామ్ తరపు నుంచి వాక్సిన్ మీద అవగాహన కల్పిస్తాం ఇప్పటివరకు వాక్సిన్ వేసుకుంటే ఇంకా భయభ్రాంతులుగా ఉంది వాక్సిన్ దొరికే పరిస్థితి లేదు వాక్సిన్ దొరికినా మొన్నటి వరకు చాలా మటుకు ఇబ్బందులు పడ్డారు ఏ విధంగా చేసుకోవాలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అనేసి ఒకవేళ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఉంటే చేయడానికి మన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రాస్ లెవెల్లో పనిచేస్తున్నారు వాళ్ళే ఏ అక్కడ ఇదే విధంగా ఒక రాహుల్ గాంధీ కేర్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం వాళ్ళు అక్కడికి వెళ్ళడం వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంది ఏర్పాటు చేస్తారు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలన్నది ఏర్పాటు చేస్తారు ఫస్ట్ కరోనా వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం అందుకే ప్రతి దగ్గర ఇప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఈరోజు లాంచ్ అవుతుంది ఇక్కడ మనం లాంచ్ చేయగానే రేపటి నుంచి జిల్లాలు తర్వాత అసెంబ్లీలకు పోతున్నాం తర్వాత కరోనా వ్యాక్సిన్ సెంటర్లకు ట్రాన్స్కో సర్వీస్ అంటే ఎక్కడన్నా వాళ్ళు ఒకవేళ వేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే మన యోజన కాంగ్రెస్ మిత్రులు వాళ్ళని ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వ్యాక్సిన్ వేయించే ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తున్నాం మేము వాళ్ళ కోసం కొన్ని నెంబర్లు కూడా మేము ఏర్పాటు చేసినాం ఆ నెంబర్లకు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది జరిగినా ఇమీడియట్గా ఈ నెంబర్లకు కాల్ రాగానే ఆ జిల్లాలో ఉండేటువంటి ఈ మా ఎక్కడైతే మన సెంటర్ ఉందో ఎవ్రీ డిస్టిక్లో ఆ సెంటర్ నుంచి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలన్నా వ్యాక్సిన్ వేయించుకొని బయటకు వచ్చిన తర్వాత వాటర్ కానీ జ్యూస్ కానీ ఏర్పాటు ప్రతి వ్యాక్సిన్ సెంటర్స్ దగ్గర ఈ రాహుల్ గాంధీ కేర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినాం ఎందుకోసం అంటే చాలామంది ఎక్కడ చూసినా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఈ రాహుల్ గాంధీ కేర్ ఆధ్వర్యంలో దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడైనా ప్లాస్మా కానీ బ్లడ్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఇష్యూస్ కానీ ట్రాన్స్పోర్ట్ విషయాలు కానీ ఏ ఇష్యూ ఉన్నా కూడా యోజన కాంగ్రెస్ గ్రాస్ లెవెల్లో అక్కడక్కడ ఆ జిల్లాలలో ఆ అసెంబ్లీలలో ఆ మండలాలలో నుంచే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని లాంచ్ చేస్తున్నారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కూడా ఏమిటంటే బీజేపీ అండ్ టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆ రెండు ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ ఎక్కడికి పోయినారు ఈరోజు మొన్నటి వరకు ప్రచారాలలో బిజీగా ఉండి ప్రజలకందరికీ కరోనాను లేని కరోనాను ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు కనపడని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీ నాయకులు లోకల్లో ఉండే ప్రాంతంలో ఉండేటువంటి కూడా నలుగురు ఎంపీలు ఉన్నారు ఈరోజు నలుగురు ఎంపీలలో ఒక ఆయన ఏమో సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఇంకొకరేమో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు ఈరోజు వరకు ఇక్కడ ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడానికి వాళ్ళు ఫండ్స్ ఎందుకు తీసుకొస్తలేరు అని అడగడానికి ఈరోజు కూడా వాళ్ళకి ఎందుకు సిగ్గులేదో అర్థం కావట్లేదు మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చేసిందని కొందరు మాట్లాడుతున్నారు ఎక్కడ సర్వీస్ ఉన్నా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఈ రోజు వరకు రోడ్ల మీద వర్క్ చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ మిత్రులే అని మరొకసారి తెలియజేస్తున్నా దాంతోపాటు ఈరోజు మళ్ళీ కరోనాని ఇమ్మీడియట్గా వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి దానికోసం మా మిత్రులు చాలామంది పోరాటాలు చేస్తున్నారు పోరాటాలు చేసిన వాళ్ళని జైల్లో వేస్తున్నారు అంతేకాకుండా ఎప్పుడు మేము కరోనాను ఏ రోజైతే ఇది ఉధృతంగా అవుతుందని ఊహించినామో ఆ తర్వాతనే మేము స్టెప్ టు స్టెప్ ఏర్పాటు చేయడం జరిగింది అయినా కానీ ఈరోజు వరకు ఆరోగ్యశ్రీలో చేర్చట్లేదు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాజస్థాన్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం మా మిత్రపక్షం ఉన్న తమిళనాడులో ఫ్రీ ట్రీట్మెంట్ ఏర్పాటు చేశారు కానీ తెలంగాణలో ఎందుకు ఇంకా ఫ్రీ ట్రీట్మెంట్ చేయట్లేదు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు ప్రజల పక్షాన ఉంటాయి ప్రజల వెంటనే ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం ఎక్కడ ఎవరు ఇబ్బంది జరిగినా యువజన కాంగ్రెస్ తరపు నుంచి మా నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఉన్నా మా హెల్ప్ డెస్క్ ఉంది మా హెల్ప్ డెస్క్ ఉంది మీరు కాల్ చేయండి ఇక్కడ పార్టీలకు ఇంకో దాని గురించి మేము మాట్లాడలేము ప్రజలు ఫస్ట్ మొట్టమొదట ప్రజలకు ఆరోగ్య విషయంలో మనం సేవ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి మీరు అందరికీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా కానీ
మిత్రులకు కానీ ప్రజలకు ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరిగినా మా హెల్ప్ డెస్క్ కు మా కంట్రోల్ రూమ్ కి ఇప్పటి విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి కంట్రోల్ రూమ్ కి వచ్చిన గ్యాస్ లేకపోయినా మొన్నటి వరకు మేము బ్లడ్ కూడా డొనేట్ చేయడం జరిగింది దాంతో పాటు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ లేని వాళ్ళకు చాలా మటుకు ఆక్సిజన్ సప్లై చేసినాం ఇప్పటికీ కూడా ఇంకా ఆక్సిజన్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇమిడియట్ గా మా కంట్రోల్ రూమ్ కి కాల్ చేయగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ రోజు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ గాంధీ భవన్ లో అక్కడ నుంచి విత్ ఇన్ మినిట్స్ లో మా కాల్స్ వస్తున్నాయి అదేవిధంగా ట్విట్టర్ ద్వారా కాల్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరికి మేము కోఆర్డినేట్ చేస్తున్నాం ఎవరు ప్రజలు భయభ్రాంతులు కాకుండా తప్పనిసరిగా మాస్క్ పాటించండి మీకు ఎటువంటి ఎటువంటి అవసరం ఉన్నా మాకు కాల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం థాంక్యూ మీడియా మిత్రులకి మరో మరో నమస్కారం తెలియజేస్తూ అదే విధంగా నా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా రాహుల్ గాంధీ కేర్స్ అనే ప్రోగ్రాము యువజన కాంగ్రెస్ ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం చెప్పాలి రాష్ట్ర యువజన కాంగ్రెస్ శివసేన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచి అయితే ఈ సెకండ్ వేవ్ మొదలైందో నిజంగా వాళ్ళు చాలా అద్భుతంగా ఒక సోషల్ సర్వీస్ మోటివ్తో ముందుకు పోతుంది నేను వాళ్ళని అభినందిస్తున్నాను దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా యువజన కాంగ్రెస్కి ఇది ప్రజలకి అందుబాటులో ఉండి ఎటువంటి కరోనాకు సంబంధించిన కష్టాలైనా వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటున్నారో మనందరం చూస్తున్నాం ఏ స్థాయిలో ఆదుకుంటున్నారంటే ఢిల్లీలో ఫారెన్ ఎంబసీస్ విదేశీ అంబాసిడర్స్ ఎంబసీస్ కూడా యువజన కాంగ్రెస్ని కాంటాక్ట్ చేస్తున్నాయి మాకు ఆక్సిజన్ లేదని మాకు ఇదిలో సహాయం చేయమని అది మరి వారికి కూడా తెలంగాణ పిసిసి తరఫు నుంచి దేశంలో రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ చేస్తున్న సర్వీస్ గురించి నేను అభినందిస్తూ మరి రెండు మూడు మాటలు రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరిస్థితుల గురించి నేను మనవి చేయాలి ప్రతిరోజు హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు గద్వాల్ నుంచి నిర్మల్ వరకు కొన్ని వందల మంది వేల మంది కోవిడ్ బాధితులు నాకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేస్తున్నారు మరి సహాయం చేయండి మేము ఇబ్బంది పడుతున్నాం అని నేను నా సరే నాకు వచ్చిన టెలిఫోన్ కాల్స్ కానీ నేను చేసిన మరి ఎంక్వైరీ విషయంలో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో ముందు చూపు లేక అవగాహన లేక సమర్థత లేక చాతగానితనంతో ఈ దేశ రాష్ట్ర ప్రజలని ఈరోజు ఈ క్రైసిస్ పరిస్థితిలో తీసుకొచ్చిన మాట మీరు అందరూ గమనిస్తున్నారు నిస్సందేహంగా నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క చాతగానితనంతో అసమర్థతతో ముందు చూపు లేనితనంతో ఫోర్సైట్ లేదు ప్లానింగ్ లేదు వల్ల ఈరోజు మరి తెలంగాణలో కానీ దేశంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం మీ ద్వారా నేను మేము రిక్వెస్ట్ చేస్తున్న మేము మాట్లాడే విషయాలు మీ ద్వారా ప్రజలకి ఎక్కువ ప్రామినెంట్గా చేరాలని ప్రజల ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి పడాలని ఇప్పుడన్నా మేలు కొన్ని ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది టెస్టింగ్ మార్చ్ 21 అనుకుంటా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ పెట్టిండు కేసీఆర్ మరి మార్చ్ 22, 2020 నుంచి ఇప్పుడు ఈరోజు మే 2021 1 ఇయర్ అండ్ 3 మంత్స్ తర్వాత కూడా తెలంగాణలో టెస్టింగ్ కిట్స్ కానీ ఎక్విప్మెంట్ లేకపోవడానికి కేసీఆర్ చాతగానితనమా నేను అడుగుతున్నా ఇంకోటి టెస్టింగ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తన అసమర్థత
ఫోర్సైట్ లేక ప్లానింగ్ లేక ఏమంటున్నారు ఇప్పుడు టెస్ట్ లేకున్నా పర్వాలేదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి అనుమతిస్తున్నామని అది ఎంత నేను చాలామంది ప్రముఖ డాక్టర్లతో ప్రముఖ హాస్పిటల్తో మాట్లాడినా అది ఎంత అంటే మీరు టెస్టింగ్ సరిగ్గా చేయక సరైన సంఖ్యలో చేయక ఒక పేషెంట్ జ్వరము కోల్డ్తో హాస్పిటల్ వచ్చింది అనుకోండి అతను కోవిడ్ పేషెంటా కదా తెలియక హాస్పిటల్స్ డాక్టర్స్ సతమతం అవుతున్నారు పాయింట్ వన్ పాయింట్ టూ అసలు మీకు లెక్కలు చెప్పాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ జరుగుతుంది జిల్లాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో చాలా ఫాల్స్ నెగటివ్స్ వస్తాయి దానికంటే బెటర్ టెస్టింగ్ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఎందుకు తెలంగాణలో ఈ రోజు వరకు కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లు కాంట్రాక్టర్లు ఇవ్వడానికి మీకు డబ్బులు ఉంటాయి కానీ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ కిట్స్ కానీ వన్ ఇయర్ అండ్ త్రీ మంత్స్లో ఒక సంవత్సరం మూడు నెలల్లో మీరు ఏర్పాటు చేయలేకపోయారు అది పూర్తిగా మీ వైఫల్యం కాదా ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో మీకు చెప్పాలి ఒక్కటి రెండు జిల్లా కేంద్రాలు తప్పితే అన్నిట్లో ఓన్లీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అది కూడా నేను నా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విషయం చెప్తున్నా ఉదాహరణకి మిర్యాలగూడ మున్సిపాలిటీ చెప్తున్నా నేను ఈ మధ్య మిర్యాలగూడ మున్సిపాలిటీ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అయిన జూమ్ యాప్లో అది వీడియో కాన్ఫరెన్స్లో ఆడ ఆ జనరల్ బాడీ మీటింగ్లో కౌన్సిలర్లు చెప్పడం ఏంటంటే వాళ్ళు టెస్టింగ్ మిస్ కావద్దు అని ఆరు గంటలకే జనం క్యూలో నిలబడుతున్నారు నేను స్పెసిఫిక్ ఎగ్జాంపుల్తో చెప్తున్నా ఏరియా హాస్పిటల్ మిర్యాలగూడలో పదిన్నర పదకొండు గంటల వరకు అప్పుడే టెస్టింగ్ మొదలవుతుంది అంటే ఆ జనం వచ్చి ఆ లైన్లో ఇబ్బంది పడకుండా మరి మూడు నాలుగు ఐదు గంటలు వెయిట్ చేయాలి అందులో కోవిడ్ పేషెంట్స్ కూడా ఉంటారు ఎక్కువ రోజుల్లో నాలుగైదు వందల మంది వచ్చి ఆ టెస్ట్లో నిలబడితే ఆ టెస్ట్ లైన్ నిలబడితే అది కూడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టే నాట్ ఈవెన్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఒక వంద మందికి టెస్ట్ చేసేసి ఇక ఈ రోజు కిట్స్ అయిపోయినాయి మీరు వెళ్ళిపోండి అంటే ఎంత సిగ్గుచేటు ప్రభుత్వానికి మీరు సరి అయిన సంఖ్యలో వీలైతే పూర్తి జనాభాకి టెస్టింగ్ ఎందుకు చేయించడానికి ఏర్పాట్లు చేయలేదు అంటే టెస్టింగ్ సెంటర్లో మాకు టెస్టింగ్ చేయండి అని చెప్పి వచ్చిన జనంలోనే 15-20% కంటే ఎక్కువ టెస్టులు అయితే లేవు ఇది ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తంగా జరుగుతున్న విషయం అండ్ మీకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్తో చెప్పాను నేను పెద్ద పెద్ద మాట్లాడిండ్రు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే మేము ప్రభుత్వానికి వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం జిల్లా కేంద్రాల్లో అన్ని కాన్సన్స్ హెడ్ క్వార్టర్స్లో 100-bed హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం అది చేయలేదు నేనే స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోయినసారి లాక్డౌన్ పెట్టినప్పుడు మీరు కొంత హెల్త్కి ఎక్కువ ఇప్పుడన్నా గుణపాఠాలు నేర్చుకొని ఎక్కువ నిధులు కేటాయించి మరి రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ మినరల్ ఫండ్ నుంచి కానీ జిల్లా మినరల్ ఫండ్ నుంచి ఏర్పాటు చేయమని చెప్తే ఎక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపరిచింది లేదు మీకు ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ గురించి చెప్పాలి ఎందుకంటే ఇది ప్రజల యొక్క ఆరోగ్యం విషయంలో చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసే మిషన్ కొనాలంటే 20 లక్షల రూపాయలు మీరు మొత్తం 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటే మొత్తం 33 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్కి మిషన్స్ ఏర్పాటు చేసుంటే 6 కోట్ల 60 లక్షల రూపాయలు మీరు 6,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇవ్వడం సిద్ధం కానీ 6 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ఆర్టీపీసీఆర్ టెస్టింగ్కి మరి ఇవ్వకపోవడం మీ అసమర్థత మీ చేతగానితనం మీ ముందు చూపు లేకపోవడం కదా కేవలం 6,60,000 రూపాయలు పెట్టుంటే మొత్తం తెలంగాణలో అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు అయ్యేది రెండోది ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్ అది 500 రూపాయలు అంటే 4 కోట్ల జనాభాను తీసుకుంటే మనం
మొత్తం తెలంగాణలో ప్రతి మనిషికి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేసి ఉన్న ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 2 కోట్ల రూపాయలు మరి 8 కోట్ల 60 లక్షల రూపాయలతో అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉండింది అందరికీ టెస్ట్ చేసే కిట్లు కొనుక్కునే గవర్నమెంట్ అవకాశం ఉండింది కానీ వీళ్ళకి మరి వేరే విషయాల్లో రాజకీయాల్లో మరి అదే విధంగా డబ్బులు సంపాదించడంలో ఉన్న మరి ఆసక్తి ప్రజల ఆరోగ్యం మీద లేదనే విషయం స్పష్టంగా అవపడుతుంది రెండో విషయం అసలు నిజంగా ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి ఈ రోజు వరకు కూడా కోవిడ్ ట్రీట్మెంట్ ఎందుకు ఉచితంగా చేయలేదో చెప్పాలి సమాధానం ఇప్పుడు నాకు హాస్పిటల్ అడ్మిట్ అయితే నాకు 2.5 లక్షలు అయ్యింది ఆ తర్వాత మందులు అది కలుపుకుంటే సరే 3 లక్షలు అనుకుందాం సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఉన్నాడు ఏదో జీతం వస్తది ఆయన మేనేజ్ చేసుకోవాలతాడు మరి ఈ రాష్ట్రంలో ఏ నర్సింగో ఏ చారియో మరి వీళ్ళందరూ ఇట్లా ఈ లక్షల రూపాయలు ఎట్లా కట్టాలి అరే ఏంది దుర్మార్గం ఇప్పుడు ఒకటి జిల్లాల నుంచి అంబులెన్స్లు అంటే ఏమీ నియంత్రణ లేదు ప్రభుత్వానికి ఏమీ నియంత్రణ లేదు ఆరోగ్య శాఖ మంత్రి లేడు అదేదో విచిత్రం మనం ప్రెసిడెంట్స్ రూల్లో ఉన్నట్టుగా చీఫ్ సెక్రటరీ మాట్లాడతాడు ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రత్యక్షంగా వచ్చి ప్రజలకి అష్యూరెన్స్ ఇచ్చింది కానీ హామీ ఇచ్చింది లేదు సో నేను ఐ గో బ్యాక్ టు ఈ ఛార్జీల విషయంలో జిల్లాల నుంచి గతంలో ఇప్పుడు గవర్నమెంట్ అంబులెన్స్లు ఏమో కోవిడ్ పేషెంట్స్ని జిల్లాల నుంచి హైదరాబాద్ తీసుకురావడం లేదు 108 104 వ్యవస్థలను నిర్వీర్యం చేసినారు ప్రైవేట్ అంబులెన్స్లు గతంలో సరే ఏ మిర్యాలగూడ నుంచో ఏ సూర్యాపేట నుంచో ఏ కోదాడ నుంచో ఒక పేషెంట్ని హైదరాబాద్ తీసుకురావాలంటే 3-4 వేల రూపాయలు తీసుకునేది ఇప్పుడు 20-25 వేల రూపాయలు తీసుకుంటున్నారు ప్రైవేట్ అంబులెన్సెస్ పేషెంట్స్ని తీసుకురావడంలో సరే ఏమీ నియంత్రణ లేదు ఏమీ రెగ్యులేషన్ లేదు ఏమీ అంటే ఎవరికేమీ అసలు పట్టింపు లేదు హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అరే చీట్ చేస్తున్నాయి దోపిడీ చేస్తున్నాయి ఇది ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి అంటే అసలు పట్టించుకుంటాడు వాళ్ళు లేడు ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఆక్సిజన్ బెడ్కి రోజుకి 50 వేల రూపాయలు ఇది ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు కూడా హాస్పిటల్ 50 నుంచి 80 వేల రూపాయలు ప్రతిరోజు ఆక్సిజన్ బెడ్కి వెంటిలేటర్ బెడ్కి రోజుకి 1.5 లక్షలు రోజుకి ప్రతిరోజుకి అంటే తెలంగాణలో ధనిక రాష్ట్రం అంటాం తెలంగాణ ప్రజల వలనే ఇంత రిచ్ స్టేట్ అయినాం వాళ్ళకి మీరు అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో ఆక్సిజన్ బెడ్ వెంటిలేటర్ బెడ్లో ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేస్తుంటే ఎందుకు ప్రభుత్వ నియంత్రణ లేదు అది నియంత్రణ లేదు రెండోది సెప్టెంబర్ 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ బట్టి విక్రమార్క గారు చేసిన సూచన మేరకు ఎస్ ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇది మంచి సూచన మేము పరిశీలిస్తాం అన్నాడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే చంద్రశేఖరరావు గారు సిగ్గుపడాలి మీరు 9 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో జనం విరవిల్లాడిపోతుంటే అరే మొత్తం ఆస్తులు అమ్ముకుంటుంటే ఇంట్లో ఉన్న బంగారం ప్రాపర్టీ భూమిని అమ్ముకుంటుంటే 1 లక్షల రూపాయల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జ్ చేస్తుంటే ఎందుకు మీరు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు దీనికి ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఈ విధంగా తెలంగాణలో ఈరోజు బీపీఎల్ కుటుంబాలే కాదు లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా ఆగమైపోతున్నాయి అల్లాడిపోతున్నారు ఎక్కడి నుంచి కడతారు ఈ 1 లక్ష లక్షలు ఈ విషయంలో మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న
నేను ఒక కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక ఆయన అడిగిండు ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదు నేను ముఖ్యమంత్రికి చెప్తా అంటాడు ఆయన ఇప్పుడు 9 నెలల తర్వాత పక్కనున్న తమిళనాడులో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము ఈ దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము ఎందుకు తెలంగాణలో ఉచితంగా చేయలేదో కేసీఆర్ గారు జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అదే విధంగా వాస్తవంగా హైదరాబాద్ నగరం వీళ్ళ వల్ల కాదు గతంలో ఉన్న ప్రభుత్వాల వల్ల ఎక్సలెంట్ ప్రైవేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడింది సరే ఏ అపోలోనో ఏ కేరో ఏ యశోదనో ఏ ఏజీనో ఇవన్నీ గతంలో ఏర్పాటైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం అది మూలకపడిచింది ఈరోజు ఎంత విచిత్ర పరిస్థితి అంటే తెలంగాణలో జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తానడు నేను పార్లమెంట్ లో అడిగిన ఇది మొత్తం ఇది బీజేపీ టిఆర్ఎస్ సిగ్గుతో తల ఉంచుకోవాలి మీరు 3 ఏళ్ల కితం 1000 కోట్లు బీబీ నగర్ ఎయిమ్స్ కి శాంక్షన్ చేసినమో అన్నారు నేను మొన్న పార్లమెంట్ లో అడిగితే పార్లమెంట్ లో ఆన్ రికార్డ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఇచ్చిన జవాబు ఇప్పటివరకు 22 కోట్లు ఖర్చు పెట్టినామన్నాడు నేను కొంత ఇంకా గట్టిగా అడిగితే ఇప్పుడు చేస్తాము చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయడం లేదు ఎయిమ్స్ ని ఫుల్ ఫ్లెజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అని చెప్పి కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ పార్లమెంట్ లో చెప్పిండు మరి ఎన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిండ్రు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయి ఇప్పుడు ఎన్ని కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ లో 100 బెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసిండ్రు ఇది పూర్తిగా వైద్య సదుపాయాలు గతంలో ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమీ లేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను మరో విషయం తెలంగాణలో ఇప్పుడు అన్నిటికీ కొరత ఉంది అసలు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజలు అల్లాడిపోతుంటే నిజంగా తీవ్రంగా ఆందోళన చెందుతుంటే నేను ఒక ఉదాహరణ చెప్తా మీకు అంటే ఇది మనసులో ఎంత బాధ ఉందంటే జగిత్యాల డీసీసీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాకు ఫోన్ చేసి వాళ్ళ సిస్టరు ఓన్ సిస్టర్ అక్కడ ఊరు బయట ఒక చిన్న హాస్పిటల్లో ఉంది ఆమెకి వెంటిలేటర్ బెడ్ కావాలని చెప్పి వెంటిలేటర్ ఆమె క్రిటికల్గా ఉంది ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయని చెప్పి నేను 2 రోజులు ట్రై చేసిన ప్రతి హాస్పిటల్కి ఫోన్ చేసిన ఒక వెంటిలేటర్ బెడ్ ఇప్పేయండి అని ఇక్కడ లేవు ఆమె చనిపోయింది అంటే ఇట్లా అంటే ఎన్ని కేసులు జరుగుతున్నాయి ఎవరు దీనికి బాధ్యత ప్రజా ఆరోగ్యం ఈ ఈ ప్రభుత్వానికి పట్టదా అదేవిధంగా ఆక్సిజన్ కానీ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కానీ మందుల విషయంలో కూడా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా అసలు ముఖ్యమంత్రిని రావాలి ఆ శాఖకి ఇప్పుడు మంత్రి లేకుంటే ఎవరన్నా మీరు పెట్టుకోవాలి మీ ఇష్టం అది అసలు వాళ్ళు వచ్చి ఎప్పుడైనా మీరు చూసిందండి వాళ్ళు బ్రీఫ్ చేయడం అంటే ముఖ్యమంత్రి కానీ ఎవరైనా మంత్రి ఇది స్టేట్ ఆఫ్ ఇది టెస్టింగ్ ఇలా జరుగుతుంది ఆక్సిజన్ ఎంత ఉంది బెడ్స్ ఎన్ని ఉన్నాయి ఇన్ని ఖాళీగా ఉన్నాయి ఇట్లా చేస్తున్నాం అని ఎన్నడన్నా మాట్లాడింద్రా అంటే మనకి మనం సరే వేరే విషయాల్లో చాలా ఆసక్తి ఉంటుంది రాజకీయాల్లో డబ్బుల్లో కానీ ప్రజల ఆరోగ్యం సంబంధించిన లేదు వీళ్ళేమో అంతా బాగుండదని చీఫ్ సెక్రటరీ చెప్పిస్తారు కింగ్ కోటి హాస్పిటల్ కింగ్ కోటి హాస్పిటల్ మీకు ఎవరన్నా తెలుసో లేదో అంటే నేను హైదరాబాద్ పుట్టి పెరిగిన వ్యక్తిని నిజాం కట్టిన టైం ప్రైమ్ గవర్నమెంట్ కోవిడ్ హాస్పిటల్లో జనం చచ్చిపోతే ఆక్సిజన్ లేక చచ్చిపోతే ఎవరు జవాబుదారి ముఖ్యమంత్రి కాదా అని అడుగుతున్నావు
రెండున్నాయి ఇప్పుడు, ఒకటి రెండు మూడు ఉన్నాయి. కింగ్కోటి హాస్పిటల్ ఇది కోవిడ్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్. పేషెంట్స్ డై ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, హూఇస్ రెస్పాన్సిబుల్? అక్కడ కొంతమంది చచ్చిపోయినరు, టిమ్స్లో కొంతమంది చచ్చిపోయినరు. టిమ్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి కదా, అక్కడ ఆక్సిజన్ లేకుంటే పేషెంట్ చచ్చిపోతే మీరు బాధ్యులు కాదా? మరి ఇంత అసమర్థత, ఇంత చేతగానితనం, ఇంత ముందు చూపు లేకపోవడం, ఇది చాలా చాలా దురదృష్టకరం. నేనేమంటున్నా అంటే, మీకు 1 year and 3 months ఇప్పుడు అయింది. 1 year and 3 months లో కేంద్రం ఆక్సిజన్ ఇస్తలేదు. ఆయన అరే హైదరాబాద్ ఈజ్ హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆక్సిజన్ అయినా సరే, రెమిడిసివ్ ఇంజెక్షన్ అయినా సరే, వ్యాక్సిన్ అయినా సరే, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినరు? అసలు మీరు, నేను రెమిడిసివ్ ఇంజెక్షన్ గురించి చెప్పాలి. ఒక మే దేశంలోనే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరర్ హెట్రో డ్రగ్స్, ఇది రెమిడిసివ్ ఇంజెక్షన్. రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే హెట్రో డ్రగ్స్కి కల్వకుంట్ల కుటుంబం చాలా తక్కువ రేట్లో 100 కోట్ల గవర్నమెంట్ ల్యాండ్ అప్పజెప్పిందా లేదా? నేను నేరుగా అక్యుజేషన్ చేస్తున్నా, మీరు హెట్రో డ్రగ్స్కి 100 కోట్లు 1000 కోట్లు ల్యాండ్ మీరు చాలా తక్కువ రేట్లో ఇచ్చేసినప్పుడు మీరు అదే హెట్రో డ్రగ్స్తోని మీకు లాభమయ్యే విషయం మాట్లాడుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ సరి అయిన క్వాంటిటీలో సప్లై ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ గారు? ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ హెట్రో డ్రగ్స్ ఈజ్ అ హ్యూజ్ బెనిఫిషియరీ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ కేసీఆర్ ఫ్యామిలీ. ల్యాండ్ అట్ త్రో వే కాస్ట్ హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ఇచ్చిండ్రు. వాళ్ళతోని మీరు ఆ విషయాలు మాట్లాడుకున్నారు. మరి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ తెలంగాణ ప్రజల కోసం అన్నా మరి సరిపోను క్వాంటిటీలో ఎందుకు ఇప్పలేకపోతున్నారు? సరే ప్రైవేట్ హాస్పిటల్ వదిలేసేయండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ లేక 6 వయల్స్ ఇవ్వాల్సి వస్తే 2 ఇచ్చి దీన్ని సరిపెట్టుకోమంటున్నారు. ఇది వాస్తవమా కాదా? ఇది నేను అంటే నాకు చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ పేర్లు ఏం చెప్పాలంటే మళ్ళీ వాళ్ళని విక్టిమైజ్ చేస్తారు. నాకే స్వయంగా చెప్పిండ్రు సార్, ఏమైనా ఉంటే నేను ఏమైనా పేషెంట్స్ కోసం ఫోన్ చేస్తే సార్ మీరు ఏమైనా వీలైతే మాకు కొంత రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ పెంచండి అని. మాకు వస్తలేవు, మేము మీకు ఇచ్చే పేషెంట్స్కి ఇవ్వలేకపోతున్నాం. ఫస్ట్ వస్తే ఏం చేస్తాం అంటే, ఇది పూర్తిగా అసలు ఐఎమ్ రియలీ షాక్డ్ ఇన్ 1 year and 3 months హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే హెట్రో డ్రగ్స్ రెమిడిసివిర్ ఇంజెక్షన్తోని మ్యానుఫ్యాక్చరర్స్తో మీరు మాట్లాడినరా, ఏం మాట్లాడినరు, ఎందుకు సరి అయిన క్వాంటిటీలో? ఇదేదో వీళ్ళంటారు మాటి మాటికి సెంట్రల్ గవర్నమెంట్ సరే మోదీ మీరు కలిసి చేసే అసమర్థత అనుకుందాం. మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉండి ఇక్కడ తెలంగాణ ప్రజల భూమి బెనిఫిషియరీస్ అయిన ఆ కంపెనీలకు కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇంకోటి మీకు చెప్తా, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సరే గతంలో హైదరాబాద్ వాజ్ ఎ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, మధ్యలో కొంత తగ్గిపోయింది. మరి ఇది కోవిడ్ మొదలైన తర్వాత అవసరం ఉన్న విషయాలు ఏముంటాయి? కొంత ఇది ఐసీయులు పెంచడం, ఆక్సిజన్ పెంచడం, ఆక్సిజన్ కోటా పెంచుకోవడం, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవడం, అదేవిధంగా ఈ ఇంజెక్షన్స్ యొక్క కెపాసిటీ పెంచుకోవడం ఏమైనా చేసిందండి వీళ్ళు? ఇది చాలా బాధాకరం. ఇది చాలా స్పష్టంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం. మరి దీని మధ్యలో మీ రాజకీయం మళ్ళీ సరే, మీకు మీ మంత్రులకు ఏమున్నదో మాకు తెలియదు. దీంట్లో మళ్ళా ప్రస్తుతానికి ఆరోగ్య శాఖ మంత్రి లేడు. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? కేసీఆర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి రోజు రివ్యూ చేసి పనిచేస్తారు కదండి, అంటే అధికారులందరూ ఫామ్ హౌస్ పోవాలనా? ఇది ఇట్స్ ఏ టోటలీ రాంగ్ థింగ్. ఇట్ ఈస్ ఇది మీరేం రాజకీయాలు చేసుకుంటే ఆ విషయం మీద ఇష్టం, కానీ
ఆ విషయంలో మేము మాట్లాడడం. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం ఈ తెలంగాణ ప్రజలు గమనించాలి. వాట్ ఈస్ దిస్? మిత్రులారా, అన్ని విషయాల్లో అచ్చా ఇంకొకటి, మీకు టెస్టింగే లేకుంటే మీకు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి తెలంగాణ అంత బాగానే ఉంది సరి అయిన సంగతి ఎట్లా తెలుసు మీకు? టెస్టింగ్ నెంబర్స్ మీరు చూస్తే చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో 1.5-2 lakh నెంబర్స్ జరుగుతున్నాయి రోజుకి, ఎవ్రీడే. తెలంగాణలో జరుగుతున్న టెస్టింగ్ 50,000 దాటలేదు. ఎందుకంత తక్కువ టెస్టింగ్ చేస్తున్నారు మీరు? అంటే సంఖ్య తక్కువ చూపెట్టాలనా? నేను మేము ఫస్ట్ టైము 1 year 1 సంవత్సరం 3 నెలల క్రితం మేము గవర్నర్ దగ్గరకు పోయి అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు, టెస్టులు అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు, చావులు అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారని చెప్తే మమ్మల్ని అడ్డగోలుగా బూతులు తిట్టిండు స్వయాన ముఖ్యమంత్రి. అడ్డగోలు మాట్లాడిండు, సరే మమ్మల్ని తిట్టి తిట్టిండు, లేక ప్రజలకు మేలైతే పర్లేదు అనుకున్నాం మేము. గవర్నర్కి ఇచ్చిన ప్రజెంటేషన్ ఆ రోజుకి ఈ రోజుకి, ఆ రోజు దేశంలో టెస్టింగ్లో తెలంగాణ లాస్ట్, ఈరోజు దేశంలో టెస్టింగ్లో తెలంగాణ లాస్ట్. ఇది ఈ కరోనా వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక భయాందోళన పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కళ్ళు తెరిచి ఇప్పుడైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు హెల్త్ స్కీమ్, ఐ థింక్ ఆయుష్మాన్ భారత్ అనుకుంటా ఆ పేరు, దాంట్లో ఆరోగ్యశ్రీ ఫ్రీ, దాంట్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఫ్రీ, అది తెలంగాణలో అమలు చేయరు. అరే నీ సొమ్మే పోతుందా? ఆ అదన్న అమలు చేయి, నువ్వన్నా ఫ్రీ ఇవ్వు. తెలంగాణ ఈ దేశంలోనే ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ విషయంలో ఈ లక్షలు కట్టి చాలామంది నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఆగమైపోతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది మేము చాలా బాధతో ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నావు, క్షమాపణ చెప్పు. ఫస్ట్ 9 నెలలు ఎందుకు పట్టింది నీకు? ఆరోగ్యశ్రీ పరిశీలన చేస్తానని చెప్పి హౌస్లో చెప్పినావు, ఆ తర్వాత 9 నెలల తర్వాత మళ్ళీనేమో ఇంకేమో చూస్తుంటారు. ఇమ్మీడియట్గా వెంటనే మరి రేపటి నుంచే కోవిడ్ ట్రీట్మెంట్ ఫ్రీ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయినా ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా. ఆక్సిజను, రెమిడిసివిర్ ఇంజెక్షన్ విషయంలో మరి ప్రభుత్వం నేను చెప్పిన విషయాలన్నింటిలో చెరవ చూపాలి. ఈ విషయాల్లో మరి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు, నా నుంచి మారుమూల గ్రామంలో సామాన్య కార్యకర్త వరకు కూడా ఇప్పటికే చాలా చిత్తశుద్ధితో కోవిడ్ పేషెంట్స్కి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరింత ఉధృతంగా చేస్తాం. మాకెంత చేతనైతే అంత మరి మేము ఈ సర్వీస్ యాక్టివిటీలో పేషెంట్స్ని హెల్ప్ చేయడంలో, ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడంలో మేము ఫుల్ టైం నిమగ్నమై ఉంటామని చెప్పి మనం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ 21 May రాజీవ్ గాంధీ గారి ఫంక్షన్ ఉంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కోవిడ్ పేషెంట్స్కి ఆదుకోవడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పి మనం చూస్తాం. ధన్యవాదాలు మిత్రులారా. సరే ఇప్పుడు మేము ఎన్నోసార్లు చెప్పినాం, మీడియా మిత్రులను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్లో ఏర్పాటు చేయాలని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? ఏం నర్సింగ్ చేసిందా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అరే మీ జేబు నుంచి సంభవిస్తున్నాయా? జర్నలిస్టులని ఫ్రంట్, ఇప్పుడు మీ వృత్తి రీత్యా మీరు ఈరోజు ఈడికి రావాలి, రేపు గాంధీ భవన్ పోవాలి, రేపు బీజేపీ ఆఫీస్ పోవాలి, మీకు ఇంత హై రిస్క్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్లో చేర్చడంలో మీకు ఇబ్బంది ఏంది? వాట్ ఈస్ దిస్? ఆఫ్టర్ 1.5 years అందరు అడుగుతున్నారు. మేము మీడియా మిత్రులని ఫ్రంట్ లైన్ వర్కర్స్లో చేర్చాలని, అదేవిధంగా చనిపోయిన మీడియా మిత్రులకి, వారి కుటుంబ సభ్యులకి
మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ మాకు ఎంత చాతనైతే అంత మేము కూడా సాయం చేయబోతున్నాం అని చెప్పి మనవి చేస్తూ ఈ విషయాల్లో రాజకీయాలు చేయడం లేదు మేము. నిన్న ఎవరో అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము చెప్పిన విషయాల్లో ఇవి వాస్తవం, ఇది ఫీల్డ్ పొజిషను, ఇది తెలంగాణ ప్రజల ఆందోళన పడుతున్నారు. మరి ఈ విషయాల్లో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. మరి ఇప్పటికైనా కండ్లు తెరిచి మేల్కొని మరి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు వారి టీం యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కొంత కోవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్నాను, కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. సరే, ఐ థింక్ జూమ్ యాప్లో ఫేస్ టైంలో మీతో మాట్లాడడం జరిగింది, కానీ ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ బహుశా ఈరోజే మొదటిసారి. నేను వేరే విషయాలు తర్వాత మాట్లాడతాను, ముందుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ లాంచ్ చేసే ప్రోగ్రాం గురించి శివసేన రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఫస్ట్ లాంచ్ ఇప్పుడు సార్, ఇప్పుడు మన అంటే యాక్చువల్గా మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ కేర్స్ అని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఏంటంటే, ఈరోజు వరకు యువజన కాంగ్రెస్ పక్షాన మేము ఆల్మోస్ట్ ప్లాజ్మా ఈరోజు వరకు ఎక్కడికక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులు అన్ని విధాలుగా ట్విట్టర్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూమ్లో నుండి ఎటువంటి కాల్స్ వచ్చినా ట్విట్టర్ నుంచి వచ్చినా ఆల్మోస్ట్ ప్లాజ్మా ఎక్కువ మటుకు తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ని లీడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 246 మందికి మేము ప్లాజ్మా ఇచ్చినాం, బట్ ఇంకా ఎక్కువ మందికే ఉంది, కానీ మన దగ్గర ఉన్న రిపోర్ట్ 246 మందికి ఆక్సిజన్ బెడ్స్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్, 350 మెంబర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే కాకుండా ఢిల్లీ, హర్యానా, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో కూడా అక్కడక్కడ నుంచి వచ్చి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నుంచి మాకు ఏ ప్రోగ్రామ్స్ ఏటువంటి బెడ్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడ నుంచి మేము అరేంజ్ చేయడం జరిగింది ఆ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లతో కలిసి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ కేర్స్ నుంచి తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేయాలని అనుకున్నాం. సార్ ఆధ్వర్యంలో ఈరోజు వాటికి సంబంధించిన మా లోగో అండ్ ప్రోగ్రామ్ అంతా ఈరోజు అరేంజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, యాక్చువల్గా వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామందికి తెలియట్లా, వ్యాక్సిన్ మీద అవగాహన లేదు, ఆ అవగాహన కల్పించడానికే రాహుల్ గాంధీ కేర్స్ అని ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ కేర్స్ నుంచి ఈరోజు నుంచి గ్రామ స్థాయిలో యువజన కాంగ్రెస్ ఏ విధంగా అసెంబ్లీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, మండల ప్రెసిడెంట్స్ ఉన్నారు, గ్రామ స్థాయి వరకు రాహుల్ గాంధీ కేర్స్ ప్రోగ్రామ్ తరపు నుంచి వ్యాక్సిన్ మీద అవగాహన కల్పిస్తాం. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకా భయభ్రాంతులుగా ఉంది, వ్యాక్సిన్ దొరికే పరిస్థితి లేదు, వ్యాక్సిన్ దొరికినా మొన్నటి వరకు చాలా మటుకు ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా చేసుకోవాలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అనేసి. ఒకవేళ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఉంటే చేయడానికి మన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రాస్ లెవెల్లో పనిచేస్తున్నారు, వాళ్ళే ఏ అక్కడ ఇదే విధంగా ఒక రాహుల్ గాంధీ కేర్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం, వాళ్ళు అక్కడికి వెళ్ళడం, వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంది ఏర్పాటు చేస్తారు, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలన్నది ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ కరోనా వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం, అందుకే ప్రతి దగ్గర ఇప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఈరోజు లాంచ్ అవుతుంది. ఇక్కడ మనం లాంచ్ చేయగానే రేపటి నుంచి జిల్లాలు, తర్వాత అసెంబ్లీలకు పోతున్నాం, తర్వాత కరోనా వ్యాక్సిన్ సెంటర్లకు ట్రాన్స్కో సర్వీస్ అంటే ఎక్కడన్నా వాళ్ళు ఒకవేళ వేసుకోలేని పరిస్థితులు ఉంటే మన యువజన కాంగ్రెస్ మిత్రులు వాళ్ళని ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వ్యాక్సిన్ వేయించే ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తున్నాం మేము, వాళ్ళ కోసం కొన్ని నెంబర్లు కూడా మేము ఏర్పాటు చేసినాం,
ఆ నంబర్లకు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది జరిగినా ఇమీడియట్ గా ఈ నంబర్లకు కాల్ రాగానే ఆ జిల్లాలో ఉండేటువంటి ఈ మా ఎక్కడైతే మన సెంటర్ ఉందో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఆ సెంటర్ నుంచి వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలన్నా వ్యాక్సిన్ వేయించుకొని బయటికి వచ్చిన తర్వాత వాటర్ గాని జ్యూస్ గాని ఏర్పాటు ప్రతి వ్యాక్సిన్ సెంటర్స్ దగ్గర ఈ రాహుల్ గాంధీ కేర్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశాం ఎందుకోసం అంటే చాలా మంది ఎక్కడ చూసినా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఈ రాహుల్ గాంధీ కేర్ ఆధ్వర్యంలో దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎక్కడైనా ప్లాస్మా గాని బ్లడ్ గాని లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఇష్యూస్ గాని ట్రాన్స్పోర్ట్ విషయాలు గాని ఏ ఇష్యూ ఉన్నా కూడా యోజన కాంగ్రెస్ గ్రాస్ లెవెల్లో అక్కడక్కడ ఆ జిల్లాలలో ఆ అసెంబ్లీలలో ఆ మండలాలలో నుంచే కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు దీన్ని లాంచ్ చేస్తున్నారు రోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే బీజేపీ అండ్ టిఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆ రెండు ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ ఎక్కడికి పోయినారు ఈరోజు మొన్నటి వరకు ప్రచారాలలో బిజీగా ఉండి ప్రజలకందరికీ కరోనాను లేని కరోనాను ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు కనపడని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీ నాయకులు లోకల్లో ఉండే ప్రాంతంలో ఉండేటువంటి కూడా నలుగురు ఎంపీలు ఉన్నారు ఈరోజు నలుగురు ఎంపీలలో ఒక ఆయన ఏమో సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఇంకొకరేమో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు ఈ రోజు వరకు ఇక్కడ ఆరోగ్యశ్రీల చేర్చకపోవడానికి వాళ్ళు ఫండ్స్ ఎందుకు తీసుకొస్తలేరు అని అడగడానికి ఈ రోజు కూడా వాళ్ళకి ఎందుకు సిగ్గులేదో అర్థం కావట్లేదు మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చేసిందని కొందరు మాట్లాడుతున్నారు ఎక్కడ సర్వీస్ ఉన్నా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఈ రోజు వరకు రోడ్ల మీద వర్క్ చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ మిత్రులే అని మరొకసారి తెలియజేస్తున్నా దాంతోపాటు ఈ రోజు మళ్ళీ కరోనాని ఇమ్మీడియట్గా వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి దానికోసం మా మిత్రులు చాలామంది పోరాటాలు చేస్తున్నారు పోరాటాలు చేసిన వాళ్ళని జైల్లో వేస్తున్నారు అంతేకాకుండా ఎప్పుడు మేము కరోనాను ఏ రోజైతే ఇది ఉద్ధృతంగా అవుతుందని ఊహించినామో ఆ తర్వాతనే మేము స్టెప్ టు స్టెప్ ఏర్పాటు చేయడం జరిగింది అయినా కానీ ఈరోజు వరకు ఆరోగ్యశ్రీలో చేర్చట్లేదు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాజస్థాన్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం మా మిత్రపక్షం ఉన్న తమిళనాడులో ఫ్రీ ట్రీట్మెంట్ ఏర్పాటు చేశారు కానీ తెలంగాణలో ఎందుకు ఇంకా ఫ్రీ ట్రీట్మెంట్ చేయట్లేదు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు ప్రజల పక్షాన ఉంటాయి ప్రజల వెంటనే ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం ఎక్కడ ఎవరు ఇబ్బంది జరిగినా యువజన కాంగ్రెస్ తరపు నుంచి మా నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఉన్నా మా హెల్ప్ డెస్క్ ఉంది మా హెల్ప్ డెస్క్ ఉంది మీరు కాల్ చేయండి ఇక్కడ పార్టీలకు ఇంకో దాని గురించి మేము మాట్లాడలేము ప్రజలు ఫస్ట్ మొట్టమొదట ప్రజలకు ఆరోగ్య విషయంలో మనం సేవ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి మీరు అందరికీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా కానీ మిత్రులకు కానీ ప్రజలకు ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరిగినా మా హెల్ప్ డెస్క్కు మా కంట్రోల్ రూమ్కి ఇప్పటి విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి కంట్రోల్ రూమ్కి వచ్చిన గ్యాస్ లేకపోయినా మొన్నటి వరకు మేము బ్లడ్ కూడా డొనేట్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ లేని వాళ్లకు చాలా మటుకు ఆక్సిజన్ సప్లై చేసినాం ఇప్పటికీ కూడా ఇంకా ఆక్సిజన్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్కి కాల్ చేయగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈరోజు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ గాంధీ భవన్లో అక్కడ నుంచి విత్ ఇన్ మినిట్స్లో మాకు కాల్స్ వస్తున్నాయి అదేవిధంగా ట్విట్టర్ ద్వారా కాల్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరికి మేము కోఆర్డినేట్ చేస్తున్నాం ఎవరు ప్రజలు భయభ్రాంతులు కాకుండా తప్పనిసరిగా మాస్క్ పాటించండి మీకు ఎటువంటి ఎటువంటి అవసరం ఉన్నా మాకు కాల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీడియా మిత్రులకి మరోమారు నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా నా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా రాహుల్ గాంధీ కేర్స్ అనే ప్రోగ్రాము యువజన కాంగ్రెస్ ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం చెప్పాలి రాష్ట్ర యువజన కాంగ్రెస్ శివసేన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచి అయితే ఈ సెకండ్ వేవ్ మొదలైందో నిజంగా వాళ్ళు చాలా అద్భుతంగా ఒక సోషల్ సర్వీస్ మోటివ్తో ముందుకు పోతుంది నేను వాళ్ళని అభినందిస్తున్నాను దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువజన కాంగ్రెస్కి ఇది ప్రజలకి అందుబాటులో ఉండి ఎటువంటి కరోనాకు సంబంధించిన కష్టాలైనా వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటున్నారో మనం అందరం చూస్తున్నాం
ఏ స్థాయిలో ఆదుకుంటున్నారంటే ఢిల్లీలో ఫారెన్ ఎంబసీస్ విదేశీ అంబాసిడర్స్ ఎంబసీస్ కూడా యువజన కాంగ్రెస్ ని కాంటాక్ట్ చేస్తున్నాయి మాకు ఆక్సిజన్ లేదని మాకు ఇదిలో సహాయం చేయమని అది మరి వారికి కూడా తెలంగాణ పిసిసి తరపు నుంచి దేశంలో రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ చేస్తున్న సర్వీస్ గురించి నేను అభినందిస్తూ మరి రెండు మూడు మాటలు రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరిస్థితుల గురించి నేను మనవి చేయాలి ప్రతిరోజు హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు గద్వాల్ నుంచి నిర్మల్ వరకు కొన్ని వందల మంది వేల మంది కోవిడ్ బాధితులు నా గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేస్తున్నారు మరి సహాయం చేయండి మేము ఇబ్బంది పడుతున్నాం అని నేను నా సరే నాకు వచ్చిన టెలిఫోన్ కాల్స్ గాని నేను చేసిన మరి ఎంక్వైరీ విషయంలో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో ముందు చూపు లేక అవగాహన లేక సమర్థత లేక చాతగానితనంతో ఈ దేశ రాష్ట్ర ప్రజలను ఈ రోజు ఈ క్రైసిస్ పరిస్థితిలో తీసుకొచ్చిన మాట మీరందరూ గమనిస్తున్నారు నిస్సందేహంగా నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్రవ్యాప్తంగా వారి యొక్క చాతగానితనంతో అసమర్థతతో ముందు చూపు లేనితనంతో ఫోర్సైట్ లేదు ప్లానింగ్ లేదు వల్ల ఈ రోజు మరి తెలంగాణలో గాని దేశంలో గాని ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం మీ ద్వారా నేను మేము రిక్వెస్ట్ చేస్తున్న మేము మాట్లాడే విషయాలు మీ ద్వారా ప్రజలకి ఎక్కువ ప్రామినెంట్ గా చేరాలని ప్రజల ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి పడాలని ఇప్పుడన్నా మేల్కొని ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది టెస్టింగ్ మార్చ్ 2020 రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ పెట్టిండు కేసీఆర్ మరి మార్చ్ 22, 2020 నుంచి ఇప్పుడు ఈరోజు మే 2021 1 ఇయర్ అండ్ 3 మంత్స్ తర్వాత కూడా తెలంగాణలో టెస్టింగ్ కిట్స్ కానీ ఎక్విప్మెంట్ లేకపోవడానికి కేసీఆర్ చాతగానితనమా నేను అడుగుతున్నా ఇంకోటి టెస్టింగ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తన అసమర్థత ఫోర్సైట్ లేక ప్లానింగ్ లేక ఏమంటున్నారు ఇప్పుడు టెస్ట్ లేకున్నా పర్వాలేదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి అనుమతిస్తున్నామని అది ఎంత నేను చాలామంది ప్రముఖ డాక్టర్లతో ప్రముఖ హాస్పిటల్తో మాట్లాడినాను అది ఎంత అంటే మీరు టెస్టింగ్ సరిగ్గా చేయక సరైన సంఖ్యలో చేయక ఒక పేషెంటు జ్వరము కోల్డ్తో హాస్పిటల్ వచ్చిందనుకోని అతను కోవిడ్ పేషెంటా కదా తెలియక హాస్పిటల్స్ డాక్టర్స్ సతమతం అవుతున్నారు పాయింట్ వన్ పాయింట్ టూ అసలు మీకు లెక్కలు చెప్పాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ జరుగుతుంది జిల్లాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో చాలా ఫాల్స్ నెగటివ్స్ వస్తాయి దానికంటే బెటర్ టెస్టింగ్ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఎందుకు తెలంగాణలో ఈ రోజు వరకు కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లు కాంట్రాక్టర్లు ఇవ్వడానికి మీకు డబ్బులు ఉంటాయి కానీ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ కిట్స్ కానీ 1 ఇయర్ అండ్ 3 మంత్స్లో 1 సంవత్సరం 3 నెలల్లో మీరు ఏర్పాటు చేయలేకపోయారు అది పూర్తిగా మీ వైఫల్యం కాదా ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో మీకు చెప్పాలి 1-2 జిల్లా కేంద్రాలు తప్పితే అన్నిట్లో ఓన్లీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అది కూడా నేను నా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విషయం చెప్తున్నా ఉదాహరణకి మిర్యాలగూడ మున్సిపాలిటీ చెప్తున్నా నేను ఈ మధ్య మిర్యాలగూడ మున్సిపాలిటీ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అయిన జూమ్ యాప్లో అది వీడియో కాన్ఫరెన్స్లో ఆడ
ఆ జనరల్ మోడీ మీటింగ్లో కౌన్సిలర్లు చెప్పడం ఏంటంటే వాళ్ళు టెస్టింగ్ మిస్ కావద్దు అని 6 గంటలకే జనం క్యూలో నిలబడుతున్నారు. నేను స్పెసిఫిక్ ఎగ్జాంపుల్తో చెప్తున్న ఏరియా హాస్పిటల్ మిర్యాలగూడలో 10:30-11 గంటల వరకు అప్పుడే టెస్టింగ్ మొదలవుతుంది. అంటే ఆ జనం వచ్చి ఆ లైన్లో ఇబ్బంది పడకుండా మరి 3-5 గంటలు వెయిట్ చేయాలి. అందులో కోవిడ్ పేషెంట్స్ కూడా ఉంటారు. ఎక్కువ రోజుల్లో 400-500 మంది వచ్చి ఆ టెస్ట్లో నిలబడితే ఆ టెస్ట్ లైన్ నిలబడితే అది కూడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టే, నాట్ ఈవెన్ ఆర్టీపీసీఆర్ టెస్ట్. ఒక 100 మందికి టెస్ట్ చేసేసి ఈ రోజు కిట్స్ అయిపోయినాయి, మీరు వెళ్ళిపోండి. అంటే ఎంత సిగ్గుచేటు ప్రభుత్వానికి. మీరు సరైన సంఖ్యలో వీలైతే పూర్తి జనాభాకి టెస్టింగ్ ఎందుకు చేయించడానికి ఏర్పాట్లు చేయలేదు? అంటే టెస్టింగ్ సెంటర్లు మాకు టెస్టింగ్ చేయండి అని చెప్పి వచ్చిన జనంలోనే 15-20% కంటే ఎక్కువ టెస్టులు అయితే లేవు. ఇది ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తంగా జరుగుతున్న విషయం. అండ్ మీకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్తో చెప్పాను. నేను పెద్ద పెద్ద మాట్లాడిండ్రు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అంటే మేము ప్రభుత్వానికి వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం, జిల్లా కేంద్రాల్లో అన్ని కాన్సన్సీ హెడ్ క్వార్టర్స్లో 100-బెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం. అది చేయలేదు. నేనే స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోయినసారి లాక్డౌన్ పెట్టినప్పుడు మీరు కొంత హెల్త్కి ఎక్కువ ఇప్పుడన్నా గుణపాఠాలు నేర్చుకొని ఎక్కువ నిధులు కేటాయించి మరి రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ మినరల్ ఫండ్ నుంచి కానీ జిల్లా మినరల్ ఫండ్ నుంచి ఏర్పాటు చేయమని చెప్తే ఎక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపరిచింది లేదు. మీకు ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ గురించి చెప్పాలి, ఎందుకంటే ఇది ప్రజల యొక్క ఆరోగ్యం విషయంలో చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసే మిషన్ కొనాలంటే 20 లక్షల రూపాయలు. మీరు మొత్తం 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి ఉంటే మొత్తం 33 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్కి మిషన్స్ ఏర్పాటు చేసి ఉంటే 6 కోట్ల 60 లక్షల రూపాయలు. మీరు 6,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇవ్వడం సిద్ధం, కానీ 6 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ఆర్టీపీసీఆర్ టెస్టింగ్కి మరి ఇవ్వకపోవడం మీ అసమర్థత, మీ చేతగాంతనం, మీ ముందు చూపు లేకపోవడం కాదా? కేవలం 6,60,000 రూపాయలు పెట్టింటే మొత్తం తెలంగాణలో అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు అయ్యేది. రెండోది ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్ అది 500 రూపాయలు. అంటే 4 కోట్ల జనాభాను తీసుకుంటే మనం మొత్తం తెలంగాణలో ప్రతి మనిషికి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేసి ఉన్న ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 2 కోట్ల రూపాయలు. మరి 8,60,00,000 రూపాయలతో అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉండింది. అందరికీ టెస్ట్ చేసే కిట్లు కొనుక్కునే గవర్నమెంట్ అవకాశం ఉండింది. కానీ వీళ్ళకి మరి వేరే విషయాల్లో, రాజకీయాల్లో, మరి అదేవిధంగా డబ్బులు సంపాదించడంలో ఉన్న మరి ఆసక్తి ప్రజల ఆరోగ్యం మీద లేదనే విషయం స్పష్టంగా అవుపడుతుంది. రెండో విషయం, అసలు నిజంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు వరకు కూడా కోవిడ్ ట్రీట్మెంట్ ఎందుకు ఉచితంగా చేయలేదో చెప్పాలి సమాధానం. ఇప్పుడు నాకు హాస్పిటల్లో అడ్మిట్ అయితే నాకు 2.5 లక్షలు అయింది. ఆ తర్వాత మందులు అది ఇది కలుపుకుంటే సరే 3 లక్షలు అనుకుందాం. సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఉన్నాడు, ఏదో జీతం వస్తుంది, ఆయన మేనేజ్ చేసుకోగలుగుతాడు. మరి ఈ రాష్ట్రంలో ఏ నర్సింగో, ఏ చారియో, మరి వీళ్ళందరూ ఇట్లా ఈ 1 లక్ష రూపాయలు ఎట్లా కట్టాలి? అరే ఏంది దుర్మార్గం. ఇప్పుడు ఒకటి, జిల్లాల నుంచి అంబులెన్స్లు అంటే ఏమీ నియంత్రణ లేదు ప్రభుత్వానికి, ఏమీ నియంత్రణ లేదు. ఆరోగ్య శాఖ మంత్రి లేడు, అదేదో విచిత్రం. మనం ప్రెసిడెంట్స్ రూల్లో ఉన్నట్టుగా చీఫ్ సెక్రటరీ మాట్లాడతాడు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రత్యక్షంగా వచ్చి ప్రజలకి అష్యూరెన్స్ ఇచ్చింది కానీ హామీ ఇచ్చింది లేదు. సో నేను ఐ గో బ్యాక్ టు ఈ ఛార్జీల విషయంలో, జిల్లాల నుంచి
గతంలో ఇప్పుడు గవర్నమెంట్ అంబులెన్స్లు ఏమో కోవిడ్ పేషెంట్స్ ని జిల్లాల నుంచి హైదరాబాద్ తీసుకురావడం లేదు. 108 104 వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ అంబులెన్స్లు గతంలో సరే ఏ మిర్యాలగూడ నుంచో ఏ సూర్యాపేట నుంచో ఏ కోదాడ నుంచో ఒక పేషెంట్ ని హైదరాబాద్ తీసుకురావాలంటే 3-4000 రూపాయలు తీసుకునేది. ఇప్పుడు 20-25000 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ అంబులెన్సెస్ పేషెంట్స్ ని తీసుకురావడంలో సరే ఏమీ నియంత్రణ లేదు, ఏమీ రెగ్యులేషన్ లేదు, ఏమీ అంటే ఎవరికేమీ అసలు పట్టింపు లేదు. హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అరే చీట్ చేస్తున్నాయి, దోపిడీ చేస్తున్నాయి, ఇది ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి అంటే అసలు పట్టించుకుంటాడు వాళ్ళు లేడు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఆక్సిజన్ బెడ్కి రోజుకి 50,000 రూపాయలు. ఇది ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు కూడా హాస్పిటల్ 50-80,000 రూపాయలు ప్రతిరోజు ఆక్సిజన్ బెడ్కి. వెంటిలేటర్ బెడ్కి రోజుకి 1.5 లక్షలు రోజుకి ప్రతిరోజుకి. అంటే తెలంగాణలో ధనిక రాష్ట్రం అంటాం, తెలంగాణ ప్రజల వలనే ఇంత రిచ్ స్టేట్ అయినాం. వాళ్ళకి మీరు అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో ఆక్సిజన్ బెడ్ వెంటిలేటర్ బెడ్లో ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేస్తుంటే ఎందుకు ప్రభుత్వ నియంత్రణ లేదు? అది నియంత్రణ లేదు. రెండోది, సెప్టెంబర్ 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ బట్టి విక్రమార్క గారు చేసిన సూచన మేరకు ఎస్ ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇది మంచి సూచన, మేము పరిశీలిస్తాం అన్నాడు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే చంద్రశేఖరరావు గారు సిగ్గుపడాలి. మీరు 9 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో జనం విలవిల్లాడిపోతుంటే, అరే మొత్తం ఆస్తులు అమ్ముకుంటుంటే, ఇంట్లో ఉన్న బంగారం ప్రాపర్టీ భూములు అమ్ముకుంటుంటే, 1 లక్షల రూపాయల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జ్ చేస్తుంటే ఎందుకు మీరు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు? దీనికి ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. ఈ విధంగా తెలంగాణలో ఈరోజు బీపీఎల్ కుటుంబాలే కాదు, లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా ఆగమైపోతున్నాయి, అల్లాడిపోతున్నారు. ఎక్కడి నుంచి కడతారు ఈ 1 లక్ష లక్షలు? ఈ విషయంలో మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న నేను ఒక కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూ చేసిన, ఒక ఆయన అడిగిండు ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదు. నేను ముఖ్యమంత్రికి చెప్తా అంటాడు ఆయన. ఇప్పుడు 9 నెలల తర్వాత పక్కనున్న తమిళనాడులో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము, ఈ దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితము, ఎందుకు తెలంగాణలో ఉచితంగా చేయలేదో కేసీఆర్ గారు జవాబు చెప్పాలి. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా వాస్తవంగా హైదరాబాద్ నగరం వీళ్ళ వల్ల కాదు, గతంలో ఉన్న ప్రభుత్వాల వల్ల ఎక్సలెంట్ ప్రైవేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడింది. సరే ఏ అపోలోనో, ఏ కేరో, ఏ యశోదనో, ఏఐజీనో, ఇవన్నీ గతంలో ఏర్పాటైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం అది మూలకపడేసింది. ఈరోజు ఎంత విచిత్ర పరిస్థితి అంటే తెలంగాణలో జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తానడు. నేను పార్లమెంట్లో అడిగిన, ఇది మొత్తం ఇది బీజేపీ టీఆర్ఎస్ సిగ్గుతో తల ఉంచుకోవాలి, మీరు 3 ఏళ్ల క్రితం 1,000 కోట్లు బీబీనగర్ ఎయిమ్స్కి శాంక్షన్ చేసినమో అన్నారు. నేను మొన్న పార్లమెంట్లో అడిగితే పార్లమెంట్లో ఆన్ రికార్డ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఇచ్చిన జవాబు, ఇప్పటి వరకు 22 కోట్లు ఖర్చు పెట్టినామన్నాడు. నేను కొంత ఇంకా గట్టిగా అడిగితే ఇప్పుడు చేస్తాము,
చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయడం లేదు ఎయిమ్స్ ని ఫుల్ ఫ్లెజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అని చెప్పి కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ పార్లమెంట్ లో చెప్పిండు మరి ఎన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిండు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయి ఇప్పుడు ఎన్ని ఎన్ని కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ లో 100 బెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసిండు ఇది పూర్తిగా వైద్య సదుపాయాలు గతంలో ఉన్నాయే గానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమీ లేదనే విషయం కూడా నేను మన చేస్తున్నాను మరో విషయం తెలంగాణలో ఇప్పుడు అన్నిటికీ కొరత ఉంది అసలు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజలు అల్లాడిపోతుంటే నిజంగా తీవ్రంగా ఆందోళన చెందుతుంటే నేను ఒక ఉదాహరణ చెప్తా మీకు అంటే ఇది మనసులో ఎంత బాధ ఉందంటే జక్తియాల డీసీసీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాకు ఫోన్ చేసి వాళ్ళ సిస్టరు ఓన్ సిస్టర్ అక్కడ ఊరు బయట ఒక చిన్న హాస్పిటల్లో ఉంది ఆమెకి వెంటిలేటర్ బెడ్ కావాలని చెప్పి వెంటిలేటర్ ఆమె క్రిటికల్గా ఉంది ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయని చెప్పి నేను రెండు రోజులు ట్రై చేసిన ప్రతి హాస్పిటల్కి ఫోన్ చేసిన ఒక వెంటిలేటర్ బెడ్ ఇప్పేయండి అని ఇక్కడ లేవు ఆమె చనిపోయింది అంటే ఇట్లా అంటే ఎన్ని కేసులు జరుగుతున్నాయి ఎవరు దీనికి బాధ్యత ప్రజా ఆరోగ్యం ఈ ఈ ప్రభుత్వానికి పట్టదా అదేవిధంగా ఆక్సిజన్ కానీ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కానీ మందుల విషయంలో కూడా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా అసలు ముఖ్యమంత్రిని రావాలి ఆ శాఖకి ఇప్పుడు మంత్రి లేకుంటే ఎవరన్నా మీరు పెట్టుకోవాలి మీ ఇష్టం అది అసలు వాళ్ళు వచ్చి ఎప్పుడైనా మీరు చూసిందండి వాళ్ళు బ్రీఫ్ చేయడం అంటే ముఖ్యమంత్రి కానీ ఎవరైనా మంత్రి ఇది ఇది స్టేట్ ఆఫ్ ఇది టెస్టింగ్ ఇలా జరుగుతుంది ఆక్సిజన్ ఎంత ఉంది బెడ్స్ ఎన్ని ఉన్నాయి ఇన్ని ఖాళీగా ఉన్నాయి ఇట్లా చేస్తున్నాం అని ఎన్నడన్నా మాట్లాడిందిరా అంటే మనకి మనం సరే వేరే విషయాల్లో చాలా ఆసక్తి ఉంటుంది రాజకీయాల్లో డబ్బుల్లో కానీ ప్రజల ఆరోగ్యం సంబంధించిన లేదు వీళ్ళేమో అంతా బాగుండదని చీఫ్ సెక్రటరీ చెప్పిస్తారు కింగ్ కోటి హాస్పిటల్ కింగ్ కోటి హాస్పిటల్ మీకు ఎవరన్నా తెలుసో లేదో అంటే నేను హైదరాబాద్ పుట్టి పెరిగిన వ్యక్తిని నిజాం కట్టిన టైం ప్రైమ్ గవర్నమెంట్ కోవిడ్ హాస్పిటల్లో జనం చచ్చిపోతే ఆక్సిజన్ లేక చచ్చిపోతే ఎవరు జవాబారి ముఖ్యమంత్రి కాదా అని అడుగుతున్నావు రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి రెండు మూడు ఉన్నాయి కింగ్ కోటి హాస్పిటల్ ఇది కోవిడ్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్ పేషెంట్స్ డై ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ హూఇస్ రెస్పాన్సిబుల్ అక్కడ కొంతమంది చచ్చిపోయినరు టిమ్స్ లో కొంతమంది చచ్చిపోయినరు టిమ్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి కదా అక్కడ ఆక్సిజన్ లేకుంటే పేషెంట్ చచ్చిపోతే మీరు బాధ్యులు కాదా మరి ఇంత అసమర్థత ఇంత చేతగానితనం ఇంత ముందు చూపు లేకపోవడం ఇది చాలా చాలా దురదృష్టకరం నేనేమంటున్నా అంటే మీకు 1 year and 3 months ఇప్పుడు అయింది 1 year and 3 months లో కేంద్రం ఆక్సిజన్ ఇస్తలేదు ఆయన అరే హైదరాబాద్ ఈజ్ హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆక్సిజన్ అయినా సరే రెమిడిసివిర్ ఇంజెక్షన్ అయినా సరే వ్యాక్సిన్ అయినా సరే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినరు అసలు మీరు నేను రెమిడిసివిర్ ఇంజెక్షన్ గురించి చెప్పాలి ఒక దేశంలోనే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరర్ హెట్రో డ్రగ్స్ ఇది రెమిడిసివిర్ ఇంజెక్షన్ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే హెట్రో డ్రగ్స్కి కల్వకుంట్ల కుటుంబం చాలా తక్కువ రేట్లో 100 కోట్ల గవర్నమెంట్ ల్యాండ్ అప్పజెప్పిందా లేదా నేను నేరుగా అక్యుజేషన్ చేస్తున్నా మీరు హెట్రో డ్రగ్స్కి 100 కోట్లు 1000 కోట్లు ల్యాండ్ మీరు చాలా తక్కువ రేట్లో ఇచ్చేసినప్పుడు మీరు అదే హెట్రో డ్రగ్స్తోని
మీకు లాభమయ్యే విషయం మాట్లాడుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ సరి అయిన క్వాంటిటీలో సప్లై ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ గారు? ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ హెట్రో డ్రగ్స్ ఈజ్ అ హ్యూజ్ బెనిఫిషియరీ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ కేసీఆర్ ఫ్యామిలీ. ల్యాండ్ అట్ త్రోవే కాస్ట్ హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ఇచ్చిండ్రు. వాళ్లతోని మీరు ఆ విషయాలు మాట్లాడుకున్నారు. మరి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ తెలంగాణ ప్రజల కోసం అన్నా మరి సరిపోను క్వాంటిటీలో ఎందుకు ఇప్పలేకపోతున్నారు? సరే ప్రైవేట్ హాస్పిటల్ వదిలేసేయండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ లేక ఆరు వయల్స్ ఇవ్వాల్సి వస్తే రెండే ఇచ్చి దీన్ని సరిపెట్టుకోమంటున్నారు. ఇది వాస్తవమా కాదా? ఇది నేను అంటే నాకు చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ పేర్లు ఏం చెప్పారంటే మళ్ళీ వీళ్ళు విక్టిమైజ్ చేస్తారు. నాకే స్వయంగా చెప్పిండ్రు సార్ ఏమైనా ఉంటే, నేను ఏమైనా పేషెంట్స్ కోసం ఫోన్ చేస్తే సార్ మీరు ఏమైనా వీలైతే మాకు కొంత రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ పెంచండి అని. మాకు వస్తలేవు, మేము మీకు ఇచ్చే పేషెంట్స్కి ఇవ్వలేకపోతున్నాము, వర్స్ వస్తే ఏం చేస్తాం అంటే ఇది పూర్తిగా అసలు ఐఎమ్ రియలీ షాక్డ్. ఇన్ 1 year and 3 months హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే హెట్రో డ్రగ్స్ రెమిడిసివిర్ ఇంజెక్షన్తో మ్యానుఫ్యాక్చరర్స్తో మీరు మాట్లాడినరా? ఏం మాట్లాడినరు? ఎందుకు సరి అయిన క్వాంటిటీలో ఇదేదో వీళ్ళంటారు మాటి మాటికి సెంట్రల్ గవర్నమెంట్ సరే మోదీ మీరు కలిసి చేసి అసమర్థత అనుకుందాం. మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉండి ఇక్కడ తెలంగాణ ప్రజల భూమి బెనిఫిషియరీస్ అయిన ఆ కంపెనీలకు కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇంకోటి మీకు చెప్తా, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సరే గతంలో హైదరాబాద్ వాజ్ ఎ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, మధ్యలో కొంత తగ్గిపోయింది. మరి ఇది కోవిడ్ మొదలైన తర్వాత అవసరం ఉన్న విషయాలు ఏముంటాయి? కొంత ఇది ఐసీయులు పెంచడం, ఆక్సిజన్ పెంచడం, ఆక్సిజన్ కోటా పెంచుకోవడం, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవడం, అదేవిధంగా ఈ ఇంజెక్షన్స్ యొక్క కెపాసిటీ పెంచుకోవడం ఏమైనా చేసిందండి మీరు? ఇది చాలా బాధాకరం. ఇది చాలా స్పష్టంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం. మరి దీని మధ్యలో మీ రాజకీయం మళ్ళీ సరే మీకు మీ మంత్రులకు ఏమున్నదో మాకు తెలియదు. దీంట్లో మళ్ళా ప్రస్తుతానికి ఆరోగ్య శాఖ మంత్రి లేడు. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ కేసీఆర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి రోజు రివ్యూ చేసి పనిచేస్తారు కదండి? అంటే ఈ అధికారులు అందరూ ఫామ్ హౌస్ పోవాలనా? ఇది ఇట్స్ ఏ టోటలీ రాంగ్ థింగ్. ఇట్ ఇస్ ఇది మీరు ఏం రాజకీయాలు చేసుకుంటే ఆ విషయం మీద ఇష్టం, కానీ ఆ విషయంలో మేము మాట్లాడడం. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం ఈ తెలంగాణ ప్రజలు గమనించాలి. వాట్ ఈస్ దిస్? మిత్రులారా, అన్ని విషయాల్లో అచ్చా ఇంకొకటి, మీకు టెస్టింగే లేకుంటే మీకు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి తెలంగాణ అంత బాగానే ఉంది సరి అయిన సంగతి ఎట్లా తెలుసు మీకు? టెస్టింగ్ నెంబర్స్ మీరు చూస్తే చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో 1.5-2 lakh నెంబర్స్ జరుగుతున్నాయి రోజుకి ఎవ్రీడే. తెలంగాణలో జరుగుతున్న టెస్టింగ్ 50,000 దాటలేదు. ఎందుకంత తక్కువ టెస్టింగ్ చేస్తున్నారు మీరు? అంటే సంఖ్య తక్కువ చూపెట్టాలన్నా? నేను మేము ఫస్ట్ టైము 1 year 1 month 3 nelsల క్రితం మేము గవర్నర్ దగ్గరకు పోయి అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు, టెస్టులు అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు, చావులు అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారని చెప్తే మమ్మల్ని అడ్డగోలుగా బూతులు తిట్టిండు స్వయాన ముఖ్యమంత్రి. అడ్డగోలుగా మాట్లాడిండు సరే, మమ్మల్ని తిట్టి తిట్టండి లేక ప్రజలకు మేలైతే బారలేదు అనుకున్నాం మేము. గవర్నర్కి ఇచ్చిన ప్రజెంటేషన్ ఆ రోజుకి ఈ రోజుకి, ఆ రోజు దేశంలో టెస్టింగ్లో తెలంగాణ లాస్ట్, ఈరోజు దేశంలో టెస్టింగ్లో తెలంగాణ లాస్ట్. ఇది ఈ కరోనా వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక భయాందోళన పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కళ్ళు తెరిచి ఇప్పుడైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు
హెల్త్ స్కీమ్, ఐ థింక్ ఆయుష్మాన్ భారత్ అనుకుంటా ఆ పేరు, దాంట్లో ఆరోగ్యశ్రీ ఫ్రీ, దాంట్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఫ్రీ, అది తెలంగాణలో అమలు చేయరు. అరే నీ సొమ్మేం పోతుందా, ఆ అదన్న అమలు చేయి, నువ్వన్నా ఫ్రీ ఇవ్వు. తెలంగాణ ఈ దేశంలోనే ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ విషయంలో ఈ లక్షలు లక్షలు కట్టి చాలామంది నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఆగమైపోతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది మేము చాలా బాధతో ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నావు, క్షమాపణ చెప్పు. ఫస్ట్ 9 నెలలు ఎందుకు పట్టింది నీకు, ఆరోగ్యశ్రీ పరిశీలన చేస్తా అని చెప్పి హౌస్లో చెప్పినావు, ఆ తర్వాత 9 నెలల తర్వాత మళ్ళీనేమో ఇంకేమో చూస్తుంటావు. ఇమ్మీడియట్గా వెంటనే మరి రేపటి నుంచే కోవిడ్ ట్రీట్మెంట్ ఫ్రీ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయినా ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా. ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజెక్షన్ విషయంలో మరి ప్రభుత్వం నేను చెప్పిన విషయాలన్నింటిలో చెరవ చూపాలి. ఈ విషయాల్లో మరి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు, నా నుంచి మారుమూల గ్రామంలో సామాన్య కార్యకర్త వరకు కూడా ఇప్పటికే చాలా చిత్తశుద్ధితో కోవిడ్ పేషెంట్స్కి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరింత ఉధృతంగా చేస్తాం, మాకెంత చేతనైతే అంత మరి మేము ఈ సర్వీస్ యాక్టివిటీలో పేషెంట్స్ని హెల్ప్ చేయడంలో, ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడంలో మేము ఫుల్ టైం నిమగ్నమై ఉంటామని చెప్పి మనం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ 21 మే రాజీవ్ గాంధీ గారి ఫంక్షన్ ఉంది, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కోవిడ్ పేషెంట్స్కి ఆదుకోవడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అని చెప్పి మనం చూస్తాం. ధన్యవాదాలు మిత్రులారా. సరే ఇప్పుడు మేము ఎన్నోసార్లు చెప్పినాం, మీడియా మిత్రులను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్లో ఏర్పాటు చేయాలని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? ఏం నర్సింగ్ చేసిందా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అరే మీ జేబు నుంచి సంభవిస్తున్నాయా? జర్నలిస్టులని ఫ్రంట్, ఇప్పుడు మీ వృత్తి రీత్యా మీరు ఈరోజు ఈడికి రావాలి, రేపు గాంధీ భవన్ పోవాలి, రేపు బీజేపీ ఆఫీస్ పోవాలి, మీకు ఇంత హై రిస్క్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్లో చేర్చడంలో మీకు ఇబ్బంది ఏంది? వాట్ ఈస్ దిస్? ఆఫ్టర్ 1.5 ఇయర్స్ అందరు అడుగుతున్నారు. మేము మీడియా మిత్రులని ఫ్రంట్ లైన్ వర్కర్స్లో చేర్చాలని, అదేవిధంగా చనిపోయిన మీడియా మిత్రులకి వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ మాకెంత చేతనైతే అంత మేము కూడా సాయం చేయబోతున్నామని చెప్పి మనవి చేస్తూ, ఈ విషయాల్లో రాజకీయాలు చేయడం లేదు మేము. నిన్న ఎవరో అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము చెప్పిన విషయాల్లో ఇవి వాస్తవం, ఇది ఫీల్డ్ పొజిషను, ఇది తెలంగాణ ప్రజలు ఆందోళన పడుతున్నారు. మరి ఈ విషయాల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. మరి ఇప్పటికైనా కండ్లు తెరిచి మేల్కొని మరి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు, వారి టీం యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కొంత కోవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్నాను, కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. సరే ఐ థింక్ జూమ్ యాప్లో ఫేస్ టైంలో మీతో మాట్లాడడం జరిగింది, కానీ ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ బహుశా ఈరోజే మొదటిసారి. నేను వేరే విషయాలు తర్వాత మాట్లాడతాను, ముందుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ లాంచ్ చేసే ప్రోగ్రాం గురించి శివసేన రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఫస్ట్ ఇప్పుడు సార్, ఇప్పుడు మన అంటే
యాక్చువల్గా మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ కేర్స్ అని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఏంటంటే ఈరోజు వరకు యువజన కాంగ్రెస్ పక్షాన మేము ఆల్మోస్ట్ ప్లాజ్మా ఈరోజు వరకు ఎక్కడికక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులు అన్ని విధాలుగా ట్విట్టర్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూమ్లో నుండి ఎటువంటి కాల్స్ వచ్చినా ట్విట్టర్ నుంచి వచ్చినా ఆల్మోస్ట్ ప్లాజ్మా ఎక్కువ మటుకు తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ని లీడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 246 మందికి మేము ప్లాజ్మా ఇచ్చినాం, బట్ ఇంకా ఎక్కువ మందికే ఉంది. కానీ మన దగ్గర ఉన్న రిపోర్ట్ 246 మందికి ఆక్సిజన్ బెడ్స్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్, 350 మెంబర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే కాకుండా ఢిల్లీ, హర్యానా, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో కూడా అక్కడక్కడ నుంచి వచ్చి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నుంచి మాకు ఏ ప్రోగ్రామ్స్, ఏటువంటి బెడ్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడ నుంచి మేము అరేంజ్ చేయడం జరిగింది ఆ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లతో కలిసి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ కేర్స్ నుంచి తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేయాలని అనుకున్నాం. సార్ ఆధ్వర్యంలో ఈరోజు వాటికి సంబంధించిన మా లోగో అండ్ ప్రోగ్రామ్ అంతా ఈరోజు అరేంజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే యాక్చువల్గా వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామందికి తెలియట్లా, వ్యాక్సిన్ మీద అవగాహన లేదు. ఆ అవగాహన కల్పించడానికే రాహుల్ గాంధీ కేర్స్ అని ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ కేర్స్ నుంచి ఈరోజు నుంచి గ్రామస్థాయిలో యువజన కాంగ్రెస్ ఏ విధంగా అసెంబ్లీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, మండల ప్రెసిడెంట్స్ ఉన్నారు, గ్రామస్థాయి వరకు రాహుల్ గాంధీ కేర్స్ ప్రోగ్రామ్ తరపు నుంచి వ్యాక్సిన్ మీద అవగాహన కల్పిస్తాం. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకా భయభ్రాంతులుగా ఉంది, వ్యాక్సిన్ దొరికే పరిస్థితి లేదు, వ్యాక్సిన్ దొరికినా మొన్నటి వరకు చాలా మటుకు ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా చేసుకోవాలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అనేసి. ఒకవేళ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఉంటే చేయడానికి మన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రాస్ లెవెల్లో పనిచేస్తున్నారు. వాళ్ళే అక్కడ ఇదే విధంగా ఒక రాహుల్ గాంధీ కేర్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం, వాళ్ళు అక్కడికి వెళ్ళడం, వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంది ఏర్పాటు చేస్తారు, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలన్నది ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ కరోనా వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం అందుకే ప్రతి దగ్గర. ఇప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఈరోజు లాంచ్ అవుతుంది, ఇక్కడ మనం లాంచ్ చేయగానే రేపటి నుంచి జిల్లాలు, తర్వాత అసెంబ్లీలకు పోతున్నాం, తర్వాత కరోనా వ్యాక్సిన్ సెంటర్లకు ట్రాన్స్కో సర్వీస్ అంటే ఎక్కడైనా వాళ్ళు ఒకవేళ వేసుకోలేని పరిస్థితులు ఉంటే మన యువజన కాంగ్రెస్ మిత్రులు వాళ్ళని ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వ్యాక్సిన్ వేయించే ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తున్నాం మేము, వాళ్ళ కోసం కొన్ని నెంబర్లు కూడా మేము ఏర్పాటు చేసినాం. ఆ నెంబర్లకు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది జరిగినా ఇమీడియట్గా ఈ నెంబర్లకు కాల్ రాగానే ఆ జిల్లాలో ఉండేటువంటి ఈ మా ఎక్కడైతే మన సెంటర్ ఉందో ఎవ్రీ డిస్టిక్లో ఆ సెంటర్ నుంచి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కావాలన్నా వ్యాక్సిన్ వేయించుకొని బయటకు వచ్చిన తర్వాత వాటర్ కానీ జ్యూస్ కానీ ఏర్పాటు ప్రతి వ్యాక్సిన్ సెంటర్స్ దగ్గర ఈ రాహుల్ గాంధీ కేర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినాం. ఎందుకోసం అంటే చాలామంది ఎక్కడ చూసినా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఈ రాహుల్ గాంధీ కేర్ ఆధ్వర్యంలో దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడైనా ప్లాజ్మా కానీ, బ్లడ్ కానీ, లేకపోతే ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ ఇష్యూస్ కానీ, ట్రాన్స్పోర్ట్ విషయాలు కానీ ఏ ఇష్యూ ఉన్నా కూడా యువజన కాంగ్రెస్ గ్రాస్ లెవెల్లో అక్కడక్కడ ఆ జిల్లాలలో, ఆ అసెంబ్లీలలో, ఆ మండలాలలో నుంచే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కూడా ఏమిటంటే బీజేపీ అండ్ టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆ రెండు ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ ఎక్కడికి పోయినారు. ఈరోజు మొన్నటి వరకు ప్రచారాలలో బిజీగా ఉండి ప్రజలకు అందరికీ కరోనాను, లేని కరోనాను ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు కనపడని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మోడీ కానీ, అమిత్ షా కానీ, బీజేపీ నాయకులు. లోకల్లో ఉండే ప్రాంతంలో ఉండేటువంటి కూడా 4 ఎంపీలు ఉన్నారు ఈరోజు. 4 ఎంపీలలో ఒక ఆయన ఏమో సెంట్రల్